But then out of three Indians, two Indians are non-veg, only one is vegetarian. So వాళ్ళ కాన్సెప్ట్ సెల్ కాదు. మనం కూడా ఒకప్పుడు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా అని అనిపిస్తుంది. 2/3 ఆఫ్ ది పాపులేషన్ ఇస్ నాన్ వెజ్ ఇండియాలో. ఒక ఆయన నాన్ వెజ్ సహజంగానే తీసుకునేవారు వాళ్ళకి అలవాటు. అయితే ఒక రోజు ఆ మేకనే తల పీక్కొస్తుంటే కనుక చూశాడు. ఆయన చూసి ఆయన మనస్సుకి అది చాలా దుఃఖాన్ని కలిగించింది. ఒకసారి విద్యార్థి పద్ధతి అని అనుకుని ఇంకా ఆధారిక నుంచి ఆయన ఆహారాన్ని మానేశాడు. ఆయన సాత్వికుడు అనమాట, ఆ సెన్సిటివిటీ గలవాడు. అటువంటి సెన్సిటివిటీని పెంపొందింపజేసే ఆహారము కాబట్టి హృద్యాహ. హృదయ శుద్ధమునకు ఇంకో అర్థము సౌమ్య భావమును కలిగించేవి. అంటే ఇప్పుడు నేను చెప్పిందే అయింది, ఇట్ ఈస్ ది సేమ్ థింగ్. అలా సెన్సిటివ్. అలాగే ఇంకో రెస్టారెంట్ ఉంది, ఫస్ట్ రిబ్ అనే రెస్టారెంట్. దాని పేరే ఏమో వాళ్ళు అది పెట్టుకుంటుంది. అంటే ఆ పశువు యొక్క రిబ్ ఉంటుంది, ఆ రిబ్స్ ఉంటాయి. ఆ రిబ్స్ చుట్టూ ఉండే మాంసం ప్రత్యేకంగా దానికి ఏదో ఒక టేస్ట్ ఉండి ఉండాలి. దాంట్లో ఫస్ట్ రిబ్కి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది అన్నమాట. దాని టేస్ట్ పర్టికులర్గా ఉండదు. వాడు అనౌన్స్మెంట్ అలా చేస్తారు, మోస్ట్ ఇన్సెన్సిటివ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఫుడ్. అంత ఇన్సెన్సిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అటువంటి మాంసాహారాన్ని భక్షించగలుగుతారు. ఇంత సెన్సిటివ్గా ఉన్నవాడు మాంస భక్షణం చేయలేకపోతాడు. అల్టిమేట్గా మాంస భక్షణం అన్నది తామసాహారంలోకి వస్తుంది అది. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించాల్సి ఉంటుంది. హృద్యాహ అంటే సౌమ్య భావమును కలిగించేవి. రస్యాహ అంటే రసయుక్తములు, పళ్ళు పాలు ఇవి రస్యాహ. స్నిగ్ధాహ అంటే స్నేహము గలవి. కవర్ చేసినట్టున్నాను నేను. టేస్ట్లో కూడా స్నిగ్ధానికి కొంచెం ఇంటెన్స్ టేస్ట్ లేకుండా మోడరేట్ టేస్ట్ ఉన్నదాన్ని స్నిగ్ధ అని అంటారు. టేస్ట్ మోడరేట్గా ఉండాలి. అది కారం పదార్థం అయితే కారంతో ఉన్న పదార్థం అయితే కారం తక్కువ ఉండాలి. తీపి అయితే తీపి తక్కువ ఉండాలి. ఆయిల్ ఉన్న పదార్థం అయితే ఆయిల్తో చేసిన మెటీరియల్ అయితే ఆయిల్ తక్కువ ఉండాలి. అంతేగాని అలా ఆయిల్ ఓడిపోతూ ఆ సిరప్ అలాగ కారిపోతూ అలాగ తర్వాత మీరు వర్ణిస్తారు కూడా. ఆ వర్ణన కూడా బాగుండదు, నాకు నచ్చలేదు. ఇది మరి మీకు నచ్చలేమో నేను అడగను. ఆ ప్రసాదం తింటూ ఉంటే, ఆ తీసి ఇలా తింటూ ఉంటే దాని నుంచి నెయ్యి ఇలా చేతుల మీద మో చేతుల్లోంచి డ్రాప్స్ పడాలి అని ఎవరో వర్ణించి పెట్టారు. అర్థమైందా మీకు? అదేదో గొప్పగా వర్ణిస్తారు. దేవుడు అలాంటి వాడు దేవుడే, దాంట్లో దేవుడే ఉంది. మనం తినే ఆహారంలో అన్నింటి దేవుడికి ఎలా పెట్టిస్తూ ఉండడం అది పద్ధతి కాదు. ఆ రకంగా వర్ణిస్తున్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కస్టమ్స్, మతం పేరుతో చలామణిలో ఉండేటువంటి కస్టమ్స్ ఏ స్థితికి చేరుకోవాలనే అవకాశం ఉన్నది, ఎంతగా విడిపోతాయి ఆ కస్టమ్స్ అన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ నైవేద్యం మాట వలసింది నైవేద్యం అనుకో ఉండడం. అలా దేవుడు కూడా ఎలా చూపిస్తారో మీరు ఎప్పుడైనా గమనించారా? అలాగే దేవుడు నైవేద్యం అన్నమాట అదే. అదే అంటే ఇంకా అలాగే ఒకసారి చూపించి ఎలా వాడి ముఖాన్ని మారేయడం. అలాగే నైవేద్యమే ఆ మొక్క తంతు అంటారు. ఒక తంతులాగా నైవేద్యం పెట్టేసి ఇంకా మనం దాన్ని పుచ్చుకోవడం. ఆ పుచ్చుకునే టైంలో దాంట్లో ముద్ద తీసుకుని పూర్వం వాళ్ళు చెంచాలు వాడేవారు కాదు, చెట్టుంటే ఇదే చెంచాగని వాడేవారు. ఆ చెట్టు తీసుకున్నప్పుడు ఆ నెయ్యి అలాగా ఇట్ వాంట్ స్టే ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది. అయిపోయి ఇక్కడి నుంచి చుక్కలు పడాలి అని దాని మీద శ్లోకాలు పద్యాలు సాహిత్యం దాని మీద మళ్ళా కొంతం అదంతా గొప్ప ఘనకార్యం ఉన్నట్టుగా. అలాగంటే ఆహారాన్ని సేవించినట్లయితే అది చాలా అనారోగ్యాన్ని చేస్తుంది. మోడరేట్గా ఉండాలి. స్నిగ్ధ అంటే మోడరేట్ స్నేహం ఉండాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. బాదాము అని ఉంటుంది, అది స్నిగ్ధ అంటే దాంట్లో అదేంటది, వాట్ ఈస్ బాదాం, ఆల్మండ్లో ఆయిల్ ఉంటుంది. పీనట్లో ఆయిల్ ఉన్నట్టుగానే ఆల్మండ్లో కూడా ఆయిల్ ఉంటుంది. పీనట్ బటర్ ఉన్నట్టుగానే ఆల్మండ్ బటర్ ఉంటుంది. పీనట్ బటర్లో మీకు ఆయిల్ కంటెంట్ ఎక్కువ, లేదా ఆల్మండ్ బటర్లో
ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆల్మండ్లో ఉన్న ఆయిల్ అది స్నిగ్ధ కేటగిరీలోకి వస్తుంది. ప్యూరెట్ కొంచెం మోర్ దాన్ స్నిగ్ధ, ఇట్ ఈజ్ ఎబిట్ ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది. ఇంకా నువ్వులలో అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ ఉంటుంది. కాబట్టి నువ్వులు ఎలా తెలుసు ఉండడము, లేకపోతే పీనట్స్ని భక్షించడము కొంచెం కాషస్గా ఉండాలి. అలాగే ఆల్మండ్ ఈస్ సమ్వాట్ బెటర్. కాజులు కూడా స్నిగ్ధ కేటగిరీలోకి వస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ నాట్ వెరీ స్వీట్, నాట్ వెరీ సాల్టీ, నాట్ వెరీ హాట్, అలాగే సచ్చింది. కాబట్టి అటువంటి పదార్థములు కొద్దిగా ఆయిల్ ఉండి టేస్ట్ మోడరేట్గా ఉన్న పదార్థములు అవన్నీ కూడా సాత్విక ఆహారంలోకి వస్తాయి. చూద్దాం, శంకర్లు ఏమంటారు చూడండి. ఆయుష్ట సత్వంచ బలంచ, అది సత్వం చాలా కానీ బలం చాలని అర్థం. ఓహో కాదు, సత్వము వేరు బలం వేరు. ఓకే, కాబట్టి సత్వశబ్దానికి అంతఃకరణ అంతఃకరణము అని చెప్పాలి. సత్వశబ్దానికి అంతఃకరణము అనే అర్థము కలదు. కాబట్టి అంతఃకరణముని వర్ధిల్ల దేయము అనగా వీడికి మంచి ఆలోచించే శక్తిని ఇస్తుంది అని ఒక అర్థం. లేదా సత్వశబ్దానికి అంతఃకరణ శుద్ధి అని అర్థం చెప్పినట్లయితే, అంటే సత్వగుణము అని అర్థం చెప్పినట్లయితే, సాత్వికమైన ఆహారం తింటే సహజంగానే సత్వగుణము వర్ధిల్లుతుంది. ఆరోగ్యంచ సుఖంచ ప్రీతిశ్చ, అటువంటి ఆహారమును తిన్నట్లయితే ప్రీతిగా కూడా ఉంటాయి. వాటి ఎందు మీరు టేస్ట్ అన్నది, టేస్ట్ గురించి మీకు ఒక ప్రీతి అంటే టేస్ట్, టేస్ట్ గురించి మీకు ఒక సీక్రెట్ చెప్తా గమనించండి. టేస్ట్ అన్నది అది పదార్థము సహజంగా ఉంటుందని మీరు అనుకోకూడదు. టేస్ట్ ఈజ్ ఆల్వేస్ కల్టివేటెడ్ టేస్ట్, ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ దాట్. ఇప్పుడు మిరపకాయ బిజ్జీలో టేస్టీ ఉంటుంది, బట్ వీ కల్టివేట్ దట్ టేస్ట్. ఇప్పుడు బాగా పంచదార దట్టించిన జులాబీలో టేస్టే ఉంటుంది. అది పళ్ళు పూసిపోతూ ఉంటే నాలుగంతా కూడా స్టన్ అయిపోతుంది షుగర్ అటాక్ అయితే, అంట్లో టేస్టీ ఉంటుంది. బట్ వీ కేర్ఫుల్లీ కల్టివేట్ ది టేస్ట్. కాబట్టి టేస్ట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఆల్వేస్ కల్టివేటెడ్ విద్యార్థులు మనకి సామెత తినక తినక వేము దీయలు అది కల్టివేట్ చేయొచ్చు. వేము వేపతో కూడా ఏదైనా పదార్థం తయారు చేసినట్లయితే మనం దాన్ని ఎంజాయ్ చేసేట్లాగా కల్టివేట్ చేయొచ్చు. వేప గింజలని పచ్చడిలోనూ పులుసులోనూ వేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇష్టపడతారు. ఆ వేప గింజల వల్ల వచ్చే చేదు ఆ రుచికి అది ఇట్స్ అన్ అడిషనల్ ఫ్యాక్టర్. కాబట్టి టేస్ట్ అన్నది దాంట్లో సహజంగా ఉండేదని కాదు, మీరు కల్టివేట్ చేసుకునేదే. కాబట్టి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కల్టివేటింగ్. కొంచెం అభ్యాసం చేసి ఇది నాకు బాగుంటుంది అని మీరు అనుకున్న ముందు తర్వాత ఒకటి పెట్టుకునే ఆయన బాగలేదు బాగుంది మనం దీన్నే తిందాము అని ఇంకొక రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే చాలా బాగుంది అనే స్టేజ్కి మీకు వచ్చేస్తుంది అది. కాబట్టి ఆ విధంగా దాని ఉంది. ప్రీతిని మనం డెవలప్ చేసుకుంటే ఆ ప్రీతి డెవలప్ అవుతుంది. ప్రీతి వివర్ధన ఆయుష్యత్మారోగ్య సుఖ ప్రీతి వివర్ధన అది సమాస్పదం. ఓకే, సింగిల్ లైన్ కేసేతా. ఈ ఆహారము ఇంకా ఏంటి, ఈ సాత్విక ఆహారం ఇంకా ఎలాగంటే రసముతో కూడి ఉంటాయి. స్నిగ్ధ స్నేహవంత, స్నేహము అంటే ఆయిల్ కొద్దిగా ఉంటుంది. స్థిరాహ చిరకాల స్థాయిలో దేహే, అది ఇంట్రెస్టింగ్, స్థిరాహ అంటే అలా అంటున్నారు. సో స్థిరశబ్దానికి నరిషింగ్ ఫుడ్ అని చెప్పారు. ఇప్పుడు నరిషింగ్, ఇప్పుడు కొన్ని ఫుడ్స్ ఉంటాయి మన అనుభవంలో ఉంటుంది, ఒకటి ఎంత తిన్నా ఆకలి తీరని ఇంకా తినాలని అనిపిస్తుంది. వేరే సర్టన్ ఫుడ్స్ కొద్దిగా తినేప్పటికే అది మనకి ఫీలింగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సో చూసారా డిఫరెన్స్, మీరు గమనించారా? ఇప్పుడు బాగా రోస్టెడ్ ఆయిల్ ఫుడ్ ఉందనుకోండి, అది అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ మే నాట్ బి రైట్ ఎగ్జాంపుల్, అది అలా కొన్ని ఫుడ్స్
ఆకలి ఫుడ్ లిమిటెడ్ ఎలాసిటింగ్ ఫుడ్స్ మీరు తింటే ఆకలి తీరదు అవి వాటి అవి తిన్నా ఆకలి తీరదు కొన్ని ఫుడ్స్ ఉంటాయి కొద్దిగా తినేప్పటికే మనకు ఆకలి తీరినట్లు అనిపిస్తుంది పుష్టిగా ఫీల్ అవుతాం సో నేను చెప్పిన దానితో మీరు అంగీకరించిన సందర్భం ఉందా లేకపోతే అలా నేను దృష్టాంతం ఇవ్వలేకపోతున్నాను సర్టన్ ఫుడ్స్ చాలా ఫీలింగ్ ఉంటాయి ఇప్పుడు మీరు బ్రెడ్ ఉందనుకోండి బ్రెడ్కి చక్కగా పీనట్ బటర్ కానీ లేకపోతే ఏదైనా కొద్దిగా స్నేహము మిల్క్ బటర్ ఎనీ బటర్ కొద్దిగా దానిలో ఒక పండు అరటి పండు కానీ మామిడి పండు నాలుగు ముక్కలు కానీ ఆ బ్రెడ్కి జత చేసి మీరు తిన్నారనుకోండి చాలా ఫీలింగ్గా ఉంటుంది సో దట్ పొద్దున్న 7:30 అటువంటి బ్రేక్ఫాస్ట్ సమ్ 2 or 3 బ్రెడ్ పీసెస్ విత్ ఫ్రూట్ పీస్ ఫ్యూ పీసెస్ ఫ్రూట్ మీరు కనుక ప్రేమగా దాన్ని స్వీకరించినట్లయితే మీకు మధ్యాహ్నం 12:00 దాకా మళ్ళీ ఇంకా భోజనానికి సమస్య ఉండదు ఏమండి అలా కాకుండా మీరు ఒక ప్లేట్ ఇడ్లీ వేసి దోశ ఒక ప్లేట్ పూరి తిన్నారనుకోండి మళ్ళీ పాకూడదానికి మళ్ళీ భోజనానికి తయారు అలా ఉంటుంది అదే ఉప్మా ఇప్పుడు వేరు ఉప్మా ఉంటుంది అది ఉప్మా తిన్నా అది ఏమీ ఫీలింగ్గా ఉండదు మళ్ళీ పాకూడదు కాకుండా మళ్ళీ భోజనానికి తయారవుతాడు సో ఆ రకంగా మనం తిన్న ఆహారము దేశమునందు కొంత ఎక్కువ సీట్లు ఉండేది చిరకాల స్థాయి మహా దాన్ని ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆహారము పొట్టలో ఎక్కువ సేపు ఉండడం వేరే దేహమునందు ఎక్కువ సేపు ఉండడం వేరే దేహమునందు ఉండడము అంటే మీరు తిన్న ఆహారము ఏ భాగం అయితే పచ్చనమై రక్త ప్రసారము ప్రవేశించిందో అది దేహమునందు ఉండే ఆహారము పొట్టలో ఉండడం అంటే ఏంటి ఎక్కువసేపు పొట్టలో ఉందంటే జీర్ణం కాలేదని అర్థం కాబట్టి అక్కడ దేహే చిరకాల స్థాయి మహా అంతేటప్పుడు ఉదయ చిరకాల స్థాయి మహా మాత్రం కాదు ఉదయ చిరకాల స్థాయి మహా అంటే అది అజీర్ణం వచ్చింది జీర్ణం కాలేదని కాబట్టి మీరు ఏదైనా ఆహారం తీసుకున్నట్లయితే దాని ఉంది దేహానికి లభించే పోషక పదార్థములు సమృద్ధిగా ఉంటాయి అధికంగా పోషక పదార్థాలు లభిస్తాయి ఆ కారణంగా ఆ పుష్టి మీకు ఎక్కువ కాలము అనుభవానికి వస్తుంది అని దాన్ని స్థిరాహన శబ్దంతో చేసే చెప్పారు పొట్టలో ఎక్కువసేపు ఉండే భోజనం మాత్రం అది మంచిది కాదు ఆ సందర్భంలో మీకు నేను ఇంకో విషయం చెప్పాల్సి ఉంది మీరు పండు తిన్నారనుకోండి అది పొట్టలో 2 గంటల కంటే ఎక్కువసేపు ఉండదు 2 గంటల అయ్యేలోపులో అది బ్రేక్ డౌన్ అయిపోయి చక్కగా డైజెస్ట్ అయిపోతుంది రైస్ అవి తిన్నారనుకోండి 5 to 7 hours అవి పొట్టలో నిలిచి ఉంటాయి టేక్ దట్ మచ్ టైం టు డైజెస్ట్ పల్సెస్ అండ్ సీరియల్స్ మాంసం 12 to 14 hours టైం తీసుకుంటుంది డైజెస్ట్ అవటానికి నేనేదో మీకు రఫ్గా చెప్పాను ఒకవేళ నెంబర్స్ కొంచెం తగ్గించాల్సి వస్తే ప్రపోర్షనేట్గా తగ్గించాలి ఇలాగా పండు బలవడం ఉంటుంది రైస్ అండ్ పల్సెస్ సీరియల్స్ అండ్ పల్సెస్ 3 to 4 hours ఉంటాయి మాంసం 7 to 8 hours ఉంటుంది దట్ ఈస్ హౌ మీరు ప్రపోర్షనేట్గా చూసుకోండి దాన్ని బట్టి మాంసాహారం శరీరానికి మంచిది కాదు అని తెలిసిపోతూనే ఉంది ఎందుకంటే 7-8 hours అలాగే పడి ఉంటుంది అది పొట్టలో వెయిటింగ్ టు బి డైజెస్టెడ్ ఈ లోపల ఇట్ స్లోలీ గెట్స్ స్పాయిల్డ్ అంటే పొట్టలో పార్టీ డైజెస్టెడ్ పార్టీ స్పాయిల్డ్గా ఉంటుంది మాంసం భక్షించినట్లయితే అది దర్శన మాంసాహారము ఆరోగ్యానికి అల్టిమేట్గా మంచిది కాదు కాబట్టి వీటన్నింటినీ గమనించాల్సి ఉంటుంది హృద్యాహ హృదయ ప్రియాహ హృదయమునకు ప్రీతిని కలిగించేది అంటే మనస్సుకి నచ్చిట్లా ఉండాలి ఆ సెన్సిటివిటీని హర్ట్ చేసేట్టుగా ఉండకూడదు ఆహారము సెన్సిటివిటీకి అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది ఆహారం ఆహారాహ సాత్విక ప్రియాహ సాత్వికస్య ఇష్టాహ సో ఇటువంటి ఆహారములు సత్వగుణ ప్రధానమైన స్వభావము గల వారికి ప్రీతికరములుగా ఉంటాయి 5వ శ్లోకం తరువాతిది కత్వాం లలవణాత్సుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః
ahara rajasasyeshtaha dukkha-sokamayat-priyaha. మళ్ళీ ఒక పెద్ద సమాసం ఒకటి వచ్చింది. ఇవి రాజసస్య ఇష్టాహ ఆహారాహ. రాజస స్వభావము గల వాడికి చాలా ప్రీతికరమైనటువంటి ఆహారములు ఇవి. ఎలాగా కటు, అమ్ల, లవణ, అత్యుష్ణ, తీక్ష్ణ, రూక్ష, విదాహి, బహువచనం, ద్వంద్వ సమాసం. ఈ అతి అనే పదం మధ్యలో పడేస్తారు దాన్ని. దాన్ని మొదట పెట్టుకోవాలి మీరు. కాబట్టి మీరు సపోజ్ అతి ముందు పెట్టారనుకోండి, ఆ మీటర్ పోతుంది. మీటర్ని పరిరక్షించడం కోసం అతి అనే శబ్దాన్ని మధ్యలో వేశారు. ఓకే, కాబట్టి దాన్ని మీరు ఎలా అన్వయించుకోవాలి? అతి కటు, అతి అమ్ల, అతి లవణ, అతి ఉష్ణ, అతి తీక్ష్ణ, అతి రూక్ష, అతి విదాహి, అటువంటి ఆహారములు రాజస స్వభావం గల వారికి చాలా ఇష్టంగా ఉంటాయి. అతి కటు అంటే చేదు, ఎక్కువ చేదుగా ఉండే ఆహారము. సాధారణంగా ఎక్కువ చేదుగా ఉండే ఆహారము అంటే ఈ తాగుబోతులందరికీ అది బాగా అనుభవంలో ఉంటుంది. తాగుబోతులు వాళ్ళు తాగుతూ ఉంటారు చూడండి, వాళ్ళు ఏది తాగుతారో అవన్నీ చేదుగా ఉంటాయని మనందరికీ తెలుసున్న విషయం. అది ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ అంటే సీట్లు నచ్చిపోయి ఊహించి అది ఏమో రుచిగా ఏమి ఉండదు. అది చేదుగా ఉంటుంది. నాలుగు మీద పడగానే చేదుగా ఉంటుంది. తర్వాత ఈ ఇన్సోఫాగస్లోంచి వెళుతున్నప్పుడు దాహ విదాహి అది అది మంట పుట్టిస్తుంది. పైగా ఆ ఇన్సోఫాగస్ యొక్క సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి పైన, మ్యూకస్ టిష్యూస్, చాలా సాఫ్ట్ టిష్యూస్, వాటిని అన్నింటినీ కూడా ఈ ఆల్కహాల్ డిజాల్వ్ చేస్తారు, రియాక్ట్ అయిపోతుంది, వాటితో డిజాల్వ్ చేస్తారు వస్తుంది. తర్వాత ఆల్కహాల్ చాలా క్విక్గా ఆక్సిడైజ్ అవుతుంది. అది ఆక్సిడైజ్ అయితే ఎసిటిక్ యాసిడ్ నిర్మాణం అవుతుంది. యాసిడ్ చాలా చెడ్డది ఉదరమునకు, ఇసోఫాగస్ మొత్తం అన్ని అంగములకు కూడా అది హానికరము. ఎసిటిక్ యాసిడ్ చాలా స్ట్రాంగ్ యాసిడ్, అది మంచిది కాదు. సో ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి కటు శబ్దానికి ఆహారం రూపంగా కాకరకాయ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కాకరకాయ రాజసం నేను అనుకోను, అది ఒక రకంగా ఆరోగ్యానికి మంచిది కూడా. కాబట్టి కటు శబ్దానికి కాకరకాయని దృష్టాంతం చెప్పద్దు. కాకరకాయని వేసిస్తే అది రాజసం అయి కూర్చుంటే లేకపోతే మళ్ళీ కాకరకాయ తినాలంటే మనకి అది అడ్డు ఈ సంస్కారం అడ్డుకుంటుంది. కాబట్టి కటు శబ్దానికి దాన్ని దృష్టాంతం పెట్టదు. అది సాత్వికంగానే పడేసేయండి. కటు శబ్దానికి మీరు లిక్విడ్ ఫుడ్ తీసుకోండి. వాట్ కైండ్ ఆఫ్ లిక్విడ్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ పంజెంట్ అండ్ సో ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఒకప్పుడు ఈ సాలిడ్స్లో కూడా ఆల్కహాల్ మిక్స్ చేసిన సాలిడ్ ఫుడ్స్ ఉంటాయి. దానికి రమ్ బ్రెడ్ అంటాడు. అది బ్రెడ్ రమ్ము, దాంట్లో కొంత కంటెంట్ రమ్ ఉంటుంది. రమ్ అంటే వెరీ స్ట్రాంగ్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న లిక్విడ్ని రమ్ అంటారు. అది ఆ బ్రెడ్లో కొంత కంటెంట్ ఉంటుంది. దాన్ని బట్టి సహజంగానే బ్రెడ్ ఉండవలసిన మధుర లక్షణం దానికి ఉండదు, చేదుగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కటు శబ్దానికి ఈ ఇంటాక్సికేటింగ్ ఫుడ్స్ మీరు దృష్టాంతంగా తీసుకుంటే బాగుంటుంది. పైగా ఈ ఆల్కహాల్ మొదలైన తగ్గిపోయి రాజస స్వభావం కలిగి ఉంటారు కూడా, ఆ విధంగా తీసుకోండి. తర్వాత అమ్ల అంటే పులుపు. కొంతమంది పులుపును బాగా ఇష్టపడతారు. నిజానికి నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా చూసుకున్నట్లయితే మీకు చింతపండు ఎక్కువగా కన్స్యూమ్ అవుతూ ఉంటుంది సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో అసలు చింతపండు వాళ్ళు వాడమే వాడకపోయినా మీరు ఆశ్చర్యపడలేదు. మీరు వెస్ట్రన్ సొసైటీస్లోకి వెళ్తే చింతపండు అనే ఒక ఫుడ్ ఐటమ్ అని వాళ్ళు అనుకోరు కూడా అనుకోరు. దే డోంట్ యూజ్ ఇట్. చింతపండు అదేదో గొప్ప ఆహారం అని మీరు అనుకోవడం సరి కాదు, మంచిది కాదు. చింతపండు టార్టారిక్ యాసిడ్ అని ఒక యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్. అది ఆ యాసిడ్ ఉంటుంది దాంట్లో. ఆ చింతపండు యొక్క పులుపు అంతా కూడా టార్టారిక్ యాసిడ్ వల్ల వచ్చినటువంటి పులుపు. ఆ పులుపు ఏమీ మంచిది కాదు. మీరు ఆహారం నుంచి చింతపండును పూర్తిగా మానేసిస్తే కూడా
చాలా మంచిది. ముఖ్యంగా ఈ చింతపండు గురించి కొద్దిగా చెప్తారు మీరు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. నెంబర్ వన్, ఇట్ ఈస్ నాట్ ఫుడ్. చింతపండు ఇట్ ఈస్ నాట్ ఫుడ్. రైస్ ఈస్ ఫుడ్, సీరియల్ ఈస్ ఫుడ్, ఫ్రూట్ ఈస్ ఫుడ్, సాల్ట్ ఈస్ నాట్ ఫుడ్. సాల్ట్ ఈజ్ యూజ్డ్ మనకి మన టేస్ట్ కల్టివేటెడ్ టేస్ట్ కోసం, ఇవన్నీ తినడం కోసం సాల్ట్ సపోర్ట్గా ఉంది తప్ప సాల్ట్కి న్యూట్రిషన్ వాల్యూ ఏముంది? ఇట్ ఈస్ నాట్ ఫుడ్. ఎంతో కొంత సాల్ట్ దేహానికి కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది, అది మామూలుగా ఈ సీరియల్స్ ప్రాసెస్లో ఉన్న సాల్టే సరిపడుతుంది. మీరు అడిషనల్గా మీరు ఉప్పు ఈరోజు నుంచి ఉప్పు కోణం మానేస్తే మీకు యూ డోంట్ మిస్ ఎనీథింగ్, పైగా మీరు ఆరోగ్యంగా ఉంటారు కూడా. కాబట్టి సాల్ట్ ఈజ్ నాట్ ఫుడ్. అదేవిధంగా చింతపండు ఫుడ్ కాదు. దాంట్లో మీకు అది పేరుకి పండు కాని పండు ఏది? అది సంగతి, అది దాని సంగతి. ఉనికి పేరుకి చింతపండు అన్నదే కానీ దాంట్లో న్యూట్రిషన్ ఏమీ లేదు. మరి అది ఎందుకు పెట్టినట్టంటే కల్టివేటెడ్ టేస్ట్, మనమేమో స్పైసీ టేస్ట్కి అలవాటు పడి ఉంటాము. కారం వేస్తే అది తినలేరు మీరు ఆ కారాన్ని, ఆ మిరపకాయ కారం, ఎండు మిరపకాయ కారం, జీలకర్ర కారం అని ఉంటారు. ఆ కారాన్ని కనుక పౌడర్ని దాంట్లో డంపింగ్ చేసినప్పుడు దానికి సాల్ట్ చింతపండు వేసి దాన్ని కొంచెం మీరు మోడరేట్ చేయకపోతే తినలేరు దాన్ని. కాబట్టి కారం వేయబోతున్నారు కాబట్టి చింతపండు వేస్తారు, కారం ఆల్రెడీ వేసేది కాబట్టి ఉప్పు వేస్తారు, అలా దాన్ని ఒక కాంబినేషన్ కింద చేసి పెడతారు. కొద్దో గొప్ప ఉపయోగకరమైన ఎలిమెంట్స్ ఆ కారంలో ఉన్నాయి తప్ప చింతపండులో ఉప్పులోనూ లేవు. కారంలో కొమ్మిన్ అనేవి కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి, ఆర్గానిక్ కాంపౌండ్స్, వాటికి బాడీ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా పచ్చి కారం అంటే పచ్చిమిరప అయినట్లయితే దాంట్లో శరీరానికి ఉపయోగపడే అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ ప్రివెంటింగ్ పదార్థాలు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి దాంట్లో, క్యాన్సర్ని ప్రివెంట్ చేసేటువంటి కెమికల్స్ కొన్ని దాంట్లో, ఆర్గానిక్ కెమికల్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి పచ్చిమిర్చిని కొద్ది గొప్ప వాడడం మంచిది. ఎండు మిర్చి వల్ల ప్రయోజనం లేదు, కానీ మనం ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్నాం కనుక టేస్ట్ మనకి ఆ మిర్చి లేకపోతే రోజు గడవదు. మిర్చి ఎప్పుడైతే పెట్టారో దాంతోపాటుగా పంచ ఉప్పు చింతపండు దాంతోపాటుగా వస్తాయి. కాబట్టి రీఆర్గనైజ్ చేసి అసలు కిచెన్ నుంచి చింతపండుని తీసి పారేస్తే చాలా బాగుంటుంది. అదొకటి గమనించదండి. కొంతమంది ఏం చేస్తారంటే నిమ్మ, ఇదంటే సైన్స్ ఇది, నేను జాగ్రత్త నేను చెప్పి ప్రతి మాట వెరిఫై చేయకుండా నేను చెప్పను, వెరిఫై చేసిందే చెప్తాను. నాకు సహజంగా తెలుస్తుందనే నాకు కూడా, లేకపోతే నేను ఎవరైనా న్యూట్రిషన్ సైంటిస్ట్ తోటి వెరిఫై చేసిందనే చెప్తాను. ఆ డాక్టర్లు కూర్చున్నా కూడా అది ఇట్ హ్యాస్ టు పాస్ మాస్టర్. ప్రైవేట్లో మీద ఏదో పిచ్చిగా చెప్తున్నాడని వినిపించకూడదు. అందుకోసం జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది. స్టూడెంట్ సైన్స్ చెప్పకూడదు, సైన్స్ చెప్పాలి, వేదాంతం చెప్పాలి. వేదాంతం కావచ్చు సైన్స్. ఎందుకంటే నిమ్మ ఉందనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తారంటే చింతపండు తీసిన నిమ్మ వాడుతున్నామని ఏం చెప్తారు. బట్ దే డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్, నిమ్మని మీరు బాయిల్ చేయకూడదు. దాంట్లో ఎస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, ఆ పంపులో ఎస్కార్బిక్ యాసిడ్ నుంచి వస్తుంది. ఎస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి. మీరు దాన్ని కొద్దిగా వెయిట్ చేసినప్పుడు మీకు బ్రేక్ అయిపోతుంది, మీకు విటమిన్ బ్రేక్ అయిపోయి సమ్ సి యాసిడ్స్ వస్తాయి. కాబట్టి నిమ్మని రూమ్ టెంపరేచర్లో మీరు వాడుకోవాల్సి ఉంటుంది తప్ప నిమ్మ చారు పెడతారు, ఇంకా నాట్ డ్రింక్ దాట్. అది మంచిది కాదు, నెగటివ్గా కూడా ఉంటుంది. ఆ నిమ్మ బాయిల్ చేసి పెడితే నెగటివ్గా ఉంటుంది. నిమ్మ ఏం చేస్తారో తెలిసినా తినలేని వాడు, మీరు ఉప్మా చేస్తున్నారు అనుకోండి, అది తినే ముందు కొంచెం నిమ్మ పిండుకుంటారు. ఆ ఉప్మా మోర్ ఆర్ లెస్ అంబియంట్ టెంపరేచర్లో ఉంటుంది, రూమ్ టెంపరేచర్లో ఉంటుంది, మోర్ ఆర్ లెస్. ఒకరు పెట్టుకుంటే కాలదు కదా, అప్పుడు కొద్దిగా నిమ్మ తిండుకుంటే మీకు టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, విటమిన్ సి వస్తుంది. విటమిన్ సి ఇస్ అ వెరీ యూస్ఫుల్ విటమిన్. దానికి అసలు విటమిన్ సి ఎంత బాడీకి అవసరమో అనే దాని మీద బ్రోల్ అంత రీసెర్చ్ ఉంది. నిమ్మ స్టౌలింగ్ అనే ఒక పెద్ద సైంటిస్ట్ ఎక్సెస్ విటమిన్ సి తీసుకోవడం వల్ల చాలా శరీరానికి మంచిది అని ఒక థీసిస్ ఒకటి పెట్టేవాడు అప్పట్లో. దాని మీద కొంతమంది న్యూట్రిషనిస్ట్ ఏమన్నారంటే అంత ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు, మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకుంటేనే ఉపయోగం అని కొంతమంది అభిప్రాయం వేదం ఉన్నది. ఇలా విధంగా రెండు పక్షాలు ఉన్నాయి మనకి, వేదాంతంలో ఎలా అయితే పక్షాలు ఉంటాయి, ద్వైతంలో ద్వైతం లాగా అక్కడ కూడా పక్షాలు ఉంటాయి.
సో కాబట్టి అల్టిమేట్గా అది సెటిల్ అయినట్టు అనిపించదు. బట్ జనరల్ మెసేజ్ దాని నుంచి ఏమొస్తుందంటే మిగతా విటమిన్స్ కంటే విటమిన్ సిని కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. ఇప్పుడు విటమిన్ బి వన్ బి టూ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే మీరు ఎక్స్క్రీట్ అయిపోతాయి, పోతాయి అవుతుంది, దేహం అవసరం ఉండదు, కొద్దిగా తీసుకుంటే సరిపడుతుంది. అదే విటమిన్ సి కొంచెం ఎక్కువ తీసుకున్నా నష్టం లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు వాడదలుచుకుంటే యూ కెన్ యూజ్ ఇట్, కొంచెం ఎక్కువ వాడినా నష్టం ఏం లేదు. కానీ బాయిల్, ఇప్పుడు చారు అంటే ఏంటి చేస్తారు, అది నిమ్మరసాలు తీసి బాయిల్ తీసి పెడతారు, అలా చేయకూడదు. అలా నిమ్మచారు అని అన్నాడంటే అది నేనైతే పక్కన పెడతా, ఎందుకంటే నాకు తెలుసు విటమిన్ సి బ్రతికి ఏమవుతుందో దాంట్లో. మీకు ఏమి చింతపండు వల్ల టొమాటో యూస్ చేసి బాయిల్ చేసుకుని చారు పెట్టుకోవచ్చు. నిమ్మ నేను వేడిలో కాకుండా వాడుకునే సందర్భంలో మీరు వాడుకోవచ్చు. సపోజ్ మీరు పప్పు కలుపుకుని నిమ్మ పిండుకుని తింటే తినవచ్చు, అలా చేయొచ్చు. ఉప్మా మీద ఎలాగూ యూస్ చేస్తారు. అలాగే మిరపకాయ బజ్జీ తినేవాళ్ళు నిమ్మ రసంతో మిరపకాయ బజ్జీ తింటారు. ఈ కారు కింద టైర్ కింద నిమ్మ పెడతారు, అది ఈ మధ్య డెవలప్ అయినా కస్టమర్ అన్నెసెసరీ, యూ షుడ్ స్టాప్ ఇట్. అలా ఆహార పదార్థాలని కారు టైర్ల కింద పెట్టి నలక్కొట్టడం తప్పు, అది అలా చనిపోవడం వీళ్ళకి తెలియదు. ఏదో చేస్తూ ఉంటారు, నేను తప్పుగా చెప్పాను అనుకుంటున్నారా? మీరు గమనించండి, టెంపుల్లో చూశారు కాబట్టి అందులో గొప్ప నేను అనుకోను. నేను ప్రతిదాన్ని ప్రశ్నిస్తాను. కారు టైర్ల కింద పెట్టి నిమ్మకాయలు అలా పగలగొట్టడం, తద్వారా రోడ్డు మీద నిమ్మకాయలు అలాగే దూయడం, స్వచ్ఛసారం తగ్గడానికి కూడా విరుద్ధం. అది ఎవరు సపోజ్ సచ్ థింగ్స్ రోడ్డు మీద అలాంటివి చేయకూడదు. మీరు ఒకవేళ చేస్తే మళ్ళీ తీసేయాలి, రోడ్డు మీద తీసే దాన్ని డస్ట్బిన్లో పడేయాలి. కాబట్టి మంచి నిమ్మకాయ నవనవ వాడుతూ ఉంటుంది, మంచి ఫుడ్ ఐటమ్ అది, ఇట్స్ ఎ ఫ్రూట్ కైండ్ ఆఫ్ థింగ్. దాంట్లో విటమిన్ సి ఉంటుంది, అది మీకు ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఇస్తే వాడుకునే ఉంచుకుంటారు. దానిని కేవలం బిలీఫ్ కారణంగా కారు చక్రాల కింద పెట్టి నలకొట్టి తద్వారా మీ కారు బాగా అభివృద్ధి వస్తుందని అనుకోవడము, ఐ పుట్ ఇట్ అండర్ కేటగిరీ ఆఫ్ సూపర్ స్టిషన్. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఇట్ షుడ్ బి డన్. ఎనీవే, దట్ ఈస్ ద డైజెషన్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మిమ్మల్ని మీరు సముచితంగా వాడుకోవాల్సి ఉంటుంది. మజ్జిగ పులిసిందంటే అది మంచిది కాదు ఆరోగ్యానికి. అది పులిసిందంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ అది పాడైపోతుంది అని అర్థం. మన వాళ్ళు ఏం చేస్తారంటే పని కట్టుకుని పులిసేట్లా చేసిన తర్వాత ఆ పులిని మజ్జిగ పంపు పెట్టి దానికి ఇంకేదో కొత్త టేస్ట్ జత చేసి అది రక్షించే ప్రయత్నం చేస్తారు. అలా చేయకూడదు. అది పులుస్తుందంటే అర్థం ఏంటి, ఆల్రెడీ బ్యాక్టీరియల్ రియాక్షన్స్ దాంట్లో బాగా జరుగుతున్నాయి. ఆ సీక్రెషన్స్ వస్తాయి, బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చినప్పుడు సీక్రెషన్స్ వస్తాయి. ఆ సీక్రెషన్స్ ఎసిడిక్గా ఉంటాయి, అందుకోసం మీకు మజ్జిగ పిలుస్తుంది. కాబట్టి పిల్ల మజ్జిగ ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ భోజనం చేస్తూ ఉంటారు రాజస్సులు. పుల్హార అనే పుల్హార అంటారు. పుల్హార అంటే పుల్లని ఆహారము అని అర్థం. దాని పుల్తిని ఆహారం కాదు ఇది, అది టైగర్ ఫుడ్ అని ఏదో రాంగ్ ట్రాన్స్లేషన్. అది పుల్హార అంటే సమర్ రైస్ అని అర్థం. అంతే తప్ప ఆ టైగర్ ఫుడ్ అని రాంగ్ ట్రాన్స్లేషన్. టైగర్ ఫుడ్ కొద్దిగా తీసుకుంటామని నేను టైగర్ అవ్వాలనుకుని కూర్చుంటాడు, అది తప్పదు. పుల్హార అన్నది ఐ డు నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఫుడ్, ఎందుకంటే దాంట్లో ఉండే రైస్ అంత స్టార్చ్. అందులో ముళ్ళు పట్టినటువంటి రైస్ను ఉపయోగిస్తారు. స్టార్చ్ తప్ప దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. దానికి తోడు చింతపండు దానికి దట్టించి సాల్ట్ బాగా పడేసి ఆ చింతపండు నోట్లో వేసేయడానికి మిరపకాయలు సాల్ట్ పెట్టి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా బహిన బాగా బహిమైపోయినటువంటి ఆయిల్ పెట్టి పోక అదని పెట్టి రెండు మిరపకాయలు వేలు కొట్టి దాంట్లో పడేసి దాన్ని ఒక డిష్ కింద తయారు చేసి ప్రైవేట్ రూమ్లో ప్రసాదం అంటూ ఉండడం. దాన్ని దానికి ప్రసాదం అని ఒక రేపు ఒకటి పెడితే అది ఇప్పుడు సాక్రోసైడ్ అయి కూర్చుంటుంది. యూ కెనాట్ రిఫ్యూజ్ ఇట్, యూ కెనాట్ క్రెడిట్ అసైడ్, యూ కెనాట్ పుట్ ఇట్ అసైడ్, యూ హెవ్ టు కన్స్యూమ్ ఇట్. అలా చేయకూడదు, అలా కన్స్యూమ్ చేయకూడదు. దీన్ని పక్కన వేస్ట్ బ్యాస్కెట్ లేదా వాడకూడదు. అలా ఏం పెడితే రోడ్లు మనసు ఉండడం అది చాలా ఆరోగ్యానికి చాలా చెడ్డది. కాబట్టి ఈ పుల్హారము పుల్ల మజ్జిగలు వీటన్నిటినీ మీరు ఆలోచించి దూరంగా పెడితే మంచిది. తర్వాత అత్యుష్ణ చాలా వేడి, వేడి అంటే మళ్ళీ ఆయుర్వేదంలో చాలా వేడి ఉంది ఆ మాట కాదు. ఇది
ఆ మాటలకు అర్థం ఏమిటో వాళ్ళకే తెలియాలి, నాకు తెలియదు. ఆహారం వేడింటి చలనింటి తినేసిన తర్వాత దాని మీద సమ్ నాన్ ఇంక్లేజ్ ఇట్ మే బి హ్యావింగ్ సమ్ ఇంపాక్ట్ ఐ సమ్ మీనింగ్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఇక్కడ అతృష్ణ శబ్దానికి అలా చెప్పకూడదు. చిన్నప్పుడు మేము చూసేవాళ్ళని చదువు పెద్ద చదువుకున్నవాడు కాదు, మా బాబాయ్ ఉండేవాడు, మా అమ్మగారు వెళ్ళాము, ఇట్లా తిరిగా సెలవు చేస్తున్నాం. ఇంటికి సెలవు చేయడం ఏమిటి? అది అదేం చల్లగా ఉండదు. చల్లగా ఉండడం వేరు, చలవ చేయడం వేరు, వేడిగా ఉండడం వేరు, వేడి చేయడం వేరు. వేడిగా ఉన్నది మనం తింటుంటే వేడిగా ఉంటుంది, లోపల వేలు వేడి చేస్తుంది. ఏమి వండదు నేను అంటే బాడీ టెంపరేచర్ పెరుగుతుందనా లేకపోతే బాడీ టెంపరేచర్ తగ్గుతుందనా? ఈ ఆయుర్వేదంలో వేడి చలవ అనే నామం చేసి ఉంది. నేను దాని గురించి నెగిటివ్గా కామెంట్ చేయటం నా అభిప్రాయం కాదు, బట్ నేను ఏమంటానంటే ఆయుర్వేద పండితులు అసలు ఆ నామం చేసి ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. వేడి అంటే థర్మామీటర్ పెట్టినప్పుడు పైకి వేస్తే దాన్ని వేడి అంటారు. చల్లన అంటే థర్మామీటర్ పెట్టినప్పుడు డిప్ అయితే దాన్ని చల్లన అంటారు. మీరు యూజ్ చేస్తున్న సెన్స్ ఆ విధంగా వర్తించడం లేదని స్పష్టమవుతున్నదండి. దెన్ వాట్ ఈస్ ది సెన్స్ దట్ యు హ్యావ్ ఇన్ మైండ్? అది కొంచెం పెద్దలు ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఉష్ణ శబ్దానికి దానికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న ఉష్ణ శబ్దానికి సంబంధం అర్థం ఏంటంటే బాగా మరిగేటువంటి వేడి, బాగా వేడి వేయడాలి. కొంతమందికి అలాంటి అలవాటు ఉంటుంది. నేను ఒక ఆయన అడుగుతున్నాను, ఆయన బాగా వేడి అన్నంలో బాగా వేడి అలాగే పురుగు నుంచి దింపి బాయిల్ అవుతుంటే దింపి తీసుకొచ్చి చారు ఆయన పక్కన పెట్టేవారు. ఈ చారుని ఎలా పోసుకుని ఆ వేడి వేడి అన్నాన్ని తినేసేవారు ఆయన. అది ఆరోగ్యమని ఆయన అనుకునేవారు. అసలు చారులో అసలు ఏ రకమైన న్యూట్రియన్స్ లేవు. చారు అసలు వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ దాట్? రసాలు, రసం అని పేరుతో చలామణిలో ఉంటుంది. ఏదో స్పైసెస్ ఏమో పడేస్తారు దాంట్లో కొన్ని స్పైసీ ఐటమ్. దాంట్లో న్యూట్రిషన్ ఏముంటుంది? ఏముండదు. న్యూట్రిషన్ లేకపోయినా తాగడానికి బాగానే ఉంటుంది. హారం చేసి పదార్థాలు ఏం లేకపోతే పర్వాలేదు. మీరు ఇవన్నీ స్టడీ చేయాలి. నేను ఒకసారి ఒక న్యూట్రిషన్ సైంటిస్ట్ సెమినార్కి వెళ్ళాను. ది న్యూట్రిషనల్ వాల్యూస్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ సెమినార్ న్యూజెర్సీలో అయింది. నేను పరిగెట్టుకుని వెళ్ళా. ఆ సెమినార్ అంతా అయిన తర్వాత నేను ఆయనతో ఒక మాట అన్నా, మీరు సౌత్ ఇండియన్ ఫుడ్ దీన్ని మీరు పాస్ చేయలేదు, అన్నింటినీ మీరు ఫెయిల్ చేశారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగా. అంటే ఐ డోంట్ నో వాట్ వాట్ కెన్ ఐ డూ కంప్లీట్, దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ ఫుడ్ పీపుల్ ఆర్ ఈటింగ్ అన్న. సో ఐ కెనాట్ పాస్ ఇట్ జస్ట్ బికాస్ యూఆర్ ఈటింగ్ అని మొత్తం అన్ని ఫుడ్స్ని ఫెయిల్ చేసి పెట్టాడు ఆయన. నేను దీన్ని పాస్ చేయలేదు. విత్ కొంచెం కొన్నింటిని ఏదో 30 marks పర్సెంటేజ్ లాగా పాస్ చేశాడు, కొన్నింటిని 40 marks పాస్ చేశాడు. 70-80% మార్క్స్ దేనికి ఇవ్వలేదు. మన డిషెస్ అలా ఉంటాయి కాబట్టి. లేదండి మా తాతగారు ఎలా పెట్టారండి, మా ముత్తాత గారు ఎలా పెట్టారండి, మీరు ఏదో ట్రెడిషన్ పరంపర అని అలా మొదలు పెట్టకూడదండి. ట్రూత్ ఈస్ నాట్ ట్రెడిషన్, యూ షుడ్ నో దాట్. ట్రూత్ ఈస్ టైమ్లెస్, ట్రెడిషనల్ కాదు ట్రూత్ అంటే. కాబట్టి దానికి అటువంటి సెంటిమెంటల్ మీరు జోడించకూడదు. సైన్స్లో సెంటిమెంటల్ వాల్యూ ఉండదు. సో సైన్స్ ఈజ్ సైన్స్. ఇప్పుడు ఐన్స్టీన్ గారు చూడడానికి ఏం బాగుండదండి, ఫోటోజెనిక్గా ఉండాలండి, ఆయన చెప్పిన దానికి ఉండేది ఉంటుందని అలా అంటారా? అలా అన్నారు. సెంటిమెంట్ ఈస్ నాట్ ది పాయింట్. ఆధునిక కాలంలో మీకు సైన్స్ బాగా డెవలప్ అయింది. ఫుడ్స్ మీద చాలా చక్కటి రీసెర్చ్ ఉంటుంది. అప్పుడప్పుడు రీసెర్చ్లో కొన్ని కాంట్రవర్సీస్ ఉంటాయి. ఇటు ఉంటుంది, అటు ఉంటుంది, స్టాండర్డ్స్ మారుతూ ఉంటాయి. అలాంటి ఉంటాయి. కాఫీ ఉందనుకోండి, కాఫీ ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? దాని మీద ఆరేసి మసాలా ఒకసారి ముందుకు వస్తాడు, బాగుంటుంటాడు, ఇంకో మసాలా వెళ్ళాడు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అటువంటి కాంట్రవర్సీస్ వస్తాయి. అది సైన్స్ యొక్క లక్షణం. అది దట్ ఓన్లీ ప్రూవ్స్ దట్ వి ఆర్ స్టిల్ ఎగ్జామినింగ్ అండ్ స్టడీయింగ్ అని మనకి ప్రూవ్ అవుతుంది. మనం దాన్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి ఏమో కొన్ని కాంట్రవర్సీస్ మినహాయిస్తే జనరల్గా ఓవరాల్గా ఫుడ్ గురించి చక్కటి విశ్లేషణ చేసి మనకి సైన్స్ మనకి అవైలబుల్గా ఉన్నది. కాబట్టి ఆ విజ్ఞానాన్ని అంతా కూడా మనం సంపాదించుకుని అవసరమైన మేరకు తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి అత్యుష్ణ అంటే
ఆహారాన్ని తినకూడదు. కొంతమందికి కల్టివేట్ చేసుకుంటారు, అలాగే స్టీమింగ్ ఫుడ్ తినడాన్ని కల్టివేట్ చేసుకుంటారు. అలాగే అది దట్ మే నాట్ బి వెరీ వైస్ థింగ్ టు డూ. తర్వాత అతి తీక్ష్ణ అంటే మిర్చి, తీక్ష్ణ అంటే మిర్చి, ముక్కులోంచి మంట వచ్చేటువంటి విధంగా కళ్ళ వెంబడి నీరు వస్తుంది. ముఖ్యంగా మిరపకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీ అంటే దాంట్లో అంతా కారమేగా ఇంకేమీ ఏమీ లేదు. ఆ కారాన్ని దాన్ని కొంచెం ఉపశమనం చేయడం కోసం దాన్ని ఇలాగే చేయించి దాని మధ్యలో ఉండే ముక్కలు ముక్కలు ఆ ముక్కలు వేసి నిమ్మకాయ పోసి ఏదేదో చేసి ఆ కారాన్ని మీరు కొంత దాని ఎఫెక్ట్ కొంత తగ్గిస్తాడు, తగ్గించి నవ్వుతాడు. నవ్వులేప్పటికి కళ్ళ బట్టి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళ మళ్ళీ సహించుకుంటూ అనుకుంటూ మధ్యలో నీళ్లు తాగుతూ అవసరమైతే పక్కన బెల్ల ముక్కలు పెట్టుకుని మధ్య మధ్యలో కొంచెం దాన్ని సపరిస్తూ మొత్తానిగా మెరుగునే బుద్ధి అంతా జాగ్రత్తగా భక్షిస్తాడు. అటువంటి అతిదీక్షితమైనటువంటి పదార్థము తినడానికి మంచిది కాదు. తర్వాత రుక్ష, రుక్ష అంటే డ్రై. వాళ్ళు అన్నంలో కందిపొడి, శనగపొడి ఇలాంటి పొడులన్నీ కలుపుకుని తింటారు. ఆ పొడి మరీ డ్రైగా ఉన్నట్లయితే అది మంచిది కాదు, తినడం కూడా కష్టం. డ్రైవ్గా ఉందనుకోండి మీకు కంఠంలో అడ్డుపడి అది సరిగ్గా వెళ్ళదు, ఇటు ముందు కూడా ఉంది. కాబట్టి దాన్ని కొంచెం దానికి స్నేహము అంటే నూనె వేస్తారు. నూనె మళ్ళీ మంచిది కాదు, నూనె అధికంగా రక్షిస్తే అది మళ్ళీ అనారోగ్యం. కాబట్టి ఏం చేయాల్సి ఉంటుందంటే నూనె బదులుగా నేను రికమెండ్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొడులు తగ్గించి మీరు కూరలు ఆకుకూరలు తినమన్నారు, కానీ పొడులు తినమని ఎవరు చెప్పారు? కాదులేండి, ఎప్పుడైనా అస్తమానం అనుసంధానము ఆకుకూరలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, పొడుంటే ఇట్ విల్ హెల్ప్, దట్ ఇట్స్ ఫైన్. బట్ దానికి నూనె అధికంగా, దాంట్లో ముందు సాల్ట్ అధికంగా ఉంటుంది, దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ ఆల్రెడీ. సపోజ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవి పడవు. ఈ కారపొడి, కారపొడికి న్యూజెర్సీలో గన్ పౌడర్ అని పేరు, మా దగ్గర దాన్ని గన్ పౌడర్ అని వ్యవహరిస్తారు. అక్కడ ఆ గన్ పౌడర్ కారపొడి కనపడకపోతే ఎవరికి గన్ పౌడర్ అని అడుగుతారు. అంటే గన్ పౌడర్ ఒక దీన్ని వాడు తీసుకొచ్చిస్తారు, చాలా సహజంగా దాన్ని గన్ పౌడర్ అని వాడతారు. దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ పొడులను మూడగట్లే తక్కువగా వాడదు. వాడిన సందర్భంలో నూనె అధికంగా దానికి జత చేయకుండగా పెరుగు కానీ మజ్జిగ కానీ జత చేసినట్లయితే రుచి మెయింటైన్, నీళ్ళు జత చేస్తే రుచి దెబ్బతింటుంది. మీకు సాఫ్ట్గా అవ్వడం కోసం కొద్దిగా మజ్జిగ వేసినట్లయితే అది ఆ పొడి లక్షణం తగ్గ, ఆ డ్రైనెస్ తగ్గుతుంది, మీ టేస్ట్ తేడా రాదు. నూనెలో ఇంత గొప్ప టేస్ట్, నూనెకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఓ రహస్యం చెప్తా, మీరు గమనించండి. నేను ఒకసారి ఏదో వంట వంట ఆయన కుక్ ప్రిపేర్డ్ ఫుడ్, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమన్నా ఎందుకని ఆయిల్ అంత ఎక్కువ ఎందుకు వేస్తున్నారని నేను ఆయనతోటి క్వశ్చన్ చేశాను. ఎందుకంటే కూరల్లోనూ అన్నింటిలోనూ అంతిహారం ఉంటాడు, ఇదంటే అన్నీ ఆయిలీ 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 అంటే ఆయన అంటాడు. పది మంది మీద ఆయిల్ వేయకపోతే వాళ్ళు రుచిగా లేదంటారంటే ఆయిల్ వస్తే రుచింది అంటారని చెప్పాడు. అంటే జస్ట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ దట్ ది ఫుడ్ ఈస్ గుడ్ అనే మాట వీడు బాగా ఉండేది అని అనిపించుకోవడం కోసం ఎక్కువ ఆయిల్ని డంప్ చేస్తారు. ఇట్లోసం ఎక్స్ట్రా ఫ్యాట్ అని వాళ్ళ రూల్ అది, ఇట్లోసం ఎక్స్ట్రా ఫ్యాట్ సో దట్ పీపుల్ విల్ ఫైండ్ ఇట్ మోర్ టేస్టీ అని. చూడండి, మీకు మీ ఆరోగ్యంతో ది కుక్ ఈస్ ప్లేయింగ్ విత్ యువర్ హెల్త్, యు సీ దట్. సో యూ షుడ్ నాట్ అలౌ సచ్ థింగ్స్. కనుక ఈ పొడిల విషయంలో మీరు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత విదాహి అంటే మంట కలిగించే ఆహారాన్ని తినకూడదు. మంట కలిగించే ఆహారం అంటే ఎలా ఉంటాయి? జనరల్గా పులుపు, ఉప్పు, కారం ఈ మూడు కూడా మంట కలిగించేవే. మూడు ఇంటి వల్ల మంట కలుగుతుంది. కాబట్టి మూడుని కాంబినేషన్లో కానీ యూనిటీగా కానీ ఉపయోగించే సందర్భంలో కడుపులో మంట వస్తుంది. కనుక మంట వచ్చిందంటే అర్థం యాసిడ్ అని అర్థం. ఇప్పుడు ఒక వయస్సు వచ్చిన తర్వాత
యాసిడ్ రిఫ్లక్స్ అని ఒక ఫినోమెనన్ ఒకటి డెవలప్ అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ అనేది అది న్యాచురల్ డెవలప్మెంట్, దాంట్లో వచ్చింది అన్యాచురల్. ముందు మీకు చెప్పాను క్యాన్సర్ రావడమే న్యాచురల్ అయినప్పుడు పెద్ద వయస్సులో క్యాన్సర్ సేఫ్ న్యాచురల్ అయినప్పుడు పెద్ద వయస్సులో యాసిడ్ రిఫ్లెక్స్ కూడా అలాంటివి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ కూడా ఏజ్ పెట్టించేటువంటి ఎఫెక్ట్స్. ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అన్నది అంటే 0.65-0.70 ఆ టైంలో లెస్ అండ్ మోర్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్సెస్ ఇట్. ఆ టైంలో మీరు తినే ఆహారంలో ఇవే కొంచెం తేడా వచ్చినా యాసిడ్ రిఫ్లెక్స్ చాలా ఎక్కువగా వస్తుంది. అంతేకాదు మీకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉందని హార్ట్ బర్న్ అంటారు. ఆ సింటమ్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే డాక్టర్ గారు చెప్తారు మీరు ఈ కారము ఉప్పు పులుపు తగ్గించుకోండి. ఉప్పు కూడా యాసిడ్ రిఫ్లెక్స్ని పెంచి పెద్ద చేస్తుంది. ఉప్పుగా లక్షణం ఉంది, మనం ఉప్పు వాళ్ళ గొప్ప అనుకుంటాం. సో అటువంటి మంటలు కలిగించేటువంటి ఆహారాన్ని దూరంగా పెట్టాలి. కానీ ఈ జనులు ఏం చేస్తారంటే అలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా రాజస్సులు రోస్టింగ్ ఫుడ్ని తింటారు. ఇప్పుడు మీరు ఇంకొకటి గమనించదగ్గరది ఏమిటంటే ఏషియాటిక్ ఫుడ్ హ్యాబిట్స్, ఏషియన్ సొసైటీస్లో మీరు ఫుడ్ హ్యాబిట్స్ చూసినట్లయితే ఆయిలీ రోస్టెడ్ ఫుడ్ యొక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు వెస్టర్న్ సొసైటీస్లో ఫుడ్ హ్యాబిట్స్ చూసినట్లయితే అసలు యూ డోంట్ ఫైండ్ ఎనీ రోస్టింగ్ అనే ప్రాసెస్సే మీకు కనపడదు. ఎక్సెప్ట్ మాంసం దగ్గరికి వచ్చేప్పటికీ ఒక బార్బెక్యూలో ఏదో పెడతాడు, ఆ మాంసంలోనే సహజంగా ఫ్యాట్ ఉంటుంది, అది బర్న్ అవుతుంది. కాబట్టి మాంసం దగ్గర వచ్చేప్పటికీ మీకు రోస్టింగ్ అనేది తప్పదు, అది వెస్టర్నో ఇన్స్టర్నో ఒకటే. బట్ వెజిటేరియన్ ఫుడ్లో రోస్ట్ అన్నది ఏషియన్ సొసైటీస్ యొక్క లక్షణం. వెస్టర్న్ సొసైటీస్కి వెళ్తే వెజిటేరియన్ ఫుడ్లో వీట్ బేస్డ్ ఫుడ్ ఉంటుంది, అంత వీట్ బేసిస్గా ఉంటుంది. అసలు ఇంకేనా కూడా ఉంది, ఏషియన్ సొసైటీస్ ఆర్ రైస్ బేస్డ్ సొసైటీస్, వెస్టర్న్ సొసైటీస్ ఆర్ వీట్ బేస్డ్ సొసైటీస్. స్టేబుల్ ఫుడ్ ఇక్కడ రైస్ ఉంటుంది, అక్కడ వీట్ ఉంటుంది. వీట్ యొక్క న్యూట్రిషన్ రైస్ కంటే ఎక్కువ, మరి వీ షుడ్ నో దాట్. సరే, ఇప్పుడు మన హ్యాబిట్స్ మార్చుకోవాలంటే కష్టం అవుతుంది, బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ ట్రూత్స్. తర్వాత వాళ్ళ ఫుడ్లో వెజిటేరియన్ ఫుడ్లో మీరు ఏ డిష్ అయినా చూసుకోండి, ఎనీ డిష్ వెజిటేరియన్ ఫుడ్లో రోస్టెడ్ ఆయిల్, అంటే ఆయిల్ని వెరీ హై టెంపరేచర్స్ తీసుకువెళ్ళి దాంట్లో ఫుడ్ తయారు చేసి దాన్ని మళ్ళీ కూక్ చేసి తినడం అనేది మీరు వెస్టర్న్ సొసైటీస్లో కనపడదు. డోంట్ ఫైండ్ ఇట్ దేర్. అలా ఇండియన్ సొసైటీ ఆర్ ఏషియాటిక్ సొసైటీస్లో ఆయిల్ అలా మరుగుతూ ఉంటుంది. మీకు రోస్టెడ్ ఆయిల్ ఫుడ్ ఒకటి వెస్ట్లో ఉంది, ఎక్సెప్షన్స్ ఉంటాయి. నేను చెప్పిన దానికి ఫ్రైడ్ ఫ్రెంచ్ ఫ్రై అని పొటాటో చిప్స్ అని వాడు ఆయిల్ని బాయిల్ చేసి ఇస్తాడు, దాన్ని కొద్దిగా సాల్ట్ ఏదో వేసి ఇస్తాడు. ఇట్స్ ఏ మెక్డానల్డ్ డిష్ అది. దాన్ని అక్కడ డాక్టర్స్ ఏం చెప్తారు చూసినా ఫ్రెంచ్ ఫ్రై డోంట్ టచ్ ఇట్ అని చెప్తారు. అయితే మెక్డానల్డ్ వాడికి బిజినెస్ మళ్ళీ ఇవన్నీ సమాచారం మీకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుందో ఏదో జనరల్గా చెప్తున్నాను. మెక్డానల్డ్ వాడి కామర్స్లో మేజర్ పర్సంటేజ్ ఫ్రెంచ్ ఫ్రై చూసింది. వాడు టర్నోవర్లో మేజర్ పర్సంటేజ్ ఫ్రెంచ్ ఫ్రై టర్నోవర్లో. అండ్ వాళ్ళకి ఉన్న డిషెస్లో, మెక్డానల్డ్ ఉన్న డిషెస్లో వాడి పర్సంటేజ్ ప్రాఫిట్ అత్యధికంగా ఫ్రెంచ్ ఫ్రై నుంచి వస్తుంది. అంచేది వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రై ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు మెక్డానల్డ్ షాప్కి వెళ్తే కాఫీ అడిగారనుకోండి, షల్ ఐ యాడ్ ఫ్రెంచ్ ఫ్రై టు ఇట్ అని అడుగుతుంది అమ్మాయి. సపోజ్ మీరు టెంట్ అయ్యారనుకోండి, ఓ ఫ్రెంచ్ ఫ్రై పెడుతుంది. మీరు అడగ మీరు మీ చేత మీరు గుర్తు చేసి ఫ్రెంచ్ ఫ్రై పెడుతుంది. సపోజ్ మీరు ఫ్రెంచ్ ఫ్రై స్మాల్ అని అడిగారనుకోండి, షల్ ఐ మేక్ ఇట్ మీడియం ఉంటుంది. ఆ స్మాల్ అంటే టూ స్మాల్, మీడియం అయితే ఇంకా కొంచెం పెద్దది. తర్వాత మీడియం ఆర్ బిగ్ ఇట్స్ డబుల్ ది స్మాల్, బట్ ప్రైస్ ఈస్ నాట్ డబుల్, ప్రైస్ ఈస్ వెల్ అండ్ హ్యావ్ అడ్వాంటేజ్, యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. అది ఇవన్నీ గుర్తు చేసి మీకు మొత్తానికి ఫ్రెంచ్ ఫ్రై మీకు తినిపించే ప్రయత్నం ఆ అమ్మాయి చేస్తుంది. అమ్మాయి అంటే అక్కడ ఉండే సేల్స్ గర్ల్, ఓకే, జనరల్గా గర్ల్స్ ఉంటారు.
అప్పుడప్పుడు బాయ్స్ కూడా ఉంటారు. బాయ్స్ జనరల్గా లోపల ఉన్న అందరూ యాడ్ చేస్తూ ఉంటారు, గర్ల్స్ సెల్స్ గర్ల్స్కి ఉంటారు, కంటి సిస్టమ్. సో కాబట్టి అది అదొకటి ఈస్ బ్యాడ్ ఫుడ్ ఐటెస్, దాని గురించి డౌట్ లేదు, వెరీ బ్యాడ్ ఫుడ్. నిజానికి మెక్డానల్డ్ కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది, అటువంటి కొన్ని బ్యాడ్ ఫుడ్స్ వాళ్ళు పుష్ చేస్తున్నారనే బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒబేసిటీ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాటర్లో అదొక్కటి నాకు కనపడింది, రోస్ట్ అక్కడ కూడా వాడు ఆయిల్లో థర్మోమీటర్ పెడతాడు. అక్కడ ఫెడరల్ డ్రగ్ అథారిటీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆయిల్లో థర్మోమీటర్ పెడతాడు. అది 350 దాటడానికి వీల్లేదు, నెంబర్ వన్. తర్వాత ఒకసారి 350 degrees ఆయిల్ వచ్చి అది కూల్ అయిందంటే హీ కెనాట్ యూజ్ ఇట్ అగైన్, అది డ్రైన్ చేసేస్తాడు. డ్రైన్ చేయాలంటే దీంట్లో డ్రైన్లో కాదు, వేరే దాంట్లో డ్రైన్ చేసేస్తాడు, దాన్ని ప్రాసెసింగ్కి పంపించేస్తారు. అప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేస్తే దాంట్లో ఉండే ఈ పెరాక్సైడ్స్ ఆక్సైడ్స్ పెరాక్సైడ్స్ అంటారు, రాడికల్స్, సో ఇవన్నీ కూడా పోతాయి. మళ్ళీ దాన్ని శుద్ధి చేసి ఫర్ డిఫరెంట్ పర్పస్ యూజ్ ఇట్. అంతే తప్ప మనకి మళ్ళాగా అలా ఆయిల్ని మళ్ళీ డబ్బాలో కోసం నేర్చుకోవడం కాకనే అంటారు. దాన్ని భద్రంగా జాగ్రత్త పెట్టుకోవడం, మళ్ళీ మొన్నడేమో మళ్ళీ జాగ్రత్తలు ఇవన్నీ దాంట్లో తీసుకోవడం. ఆ బయట తయారు చేసే ఆహారం అంటే వాడు ఆయిల్ని లాస్ట్ డ్రాప్ దాకా యూజ్ చేసి మారుస్తాడు. సో కాబట్టి ఈ రోస్టింగ్ ఫుడ్ అంతా కూడా రాజస కేటగిరీలోకి వస్తుంది. రాజస వ్యక్తులు ఇటువంటి ఫుడ్ని ఇష్టపడతారు, అది ఆరోగ్యానికి సుతరాము చెడ్డది. తర్వాత మస్టర్డ్ అధికంగా వాడతారు, అంటే ఆవా. ఆవా ఏ కేటగిరీలో పడుతుందంటే తీక్ష్ణ అనే కేటగిరీలో పడుతుంది. తీక్ష్ణంగా ఉంటుంది, విదాహి అనే లక్షణం కూడా ఉంటుంది. ఆవకాయ అనే పేరు అక్కడి నుంచే వచ్చింది. ఆవా ఎక్కువగా వాడతారు. ఈ ఆవ ఎక్కువగా వాడడం కూడా రాజస లక్షణమే అవుతుంది. కాబట్టి ఆవని మీరు మోడరేట్గా వాడుకోవాల్సి ఉంటుంది. జపనీస్ సొసైటీలో వసాబి అనే ఒకటి ఉన్నది, అది ప్లాంట్ బేస్డ్, అంటే మీకు మొక్కల నుంచి వస్తుంది. సో చాలా కారంగా ఉంటుంది, మన మిరపకాయ దాని ముందు మీకు పనికిరాదు, అంత ఎక్కువ కారం ఉంటుంది. అది మీరు కెనాట్ టేక్ ఇట్ ఈజీలీ. కానీ వసాబి కొద్దిగా తీసుకుంటే మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. కానీ వసాబి కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆ తీక్ష్ణత్వము అనే దోషం దానికి కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఆహారములను మనం జాగ్రత్తగా గమనించి తీసుకోవాలి. ఇదే దీన్ని ట్రెడిషన్లో ఆహారంలో ట్రెడిషన్ ఉండకూడదు. ఆహారానికి ట్రెడిషన్ ఏంటి? ఏదైనా వ్యాకరణం చదువుకున్నారు, మీమాంసం దానికి ట్రెడిషన్ కానీ మీమానికి ట్రెడిషన్ ఉంటుంది. దాన్ని డాక్టర్ని చెప్పినట్టుగాను, న్యూట్రిషన్ సైంటిస్ట్ చెప్పినట్టుగాను ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. భాష్యాలు ఉంటారు చూడండి, కటుహు అమ్లహ లవణ అత్యుష్ణ, అతి అక్కడ వచ్చింది, అతిశబ్ద కట్వాదిషు సర్వత్ర యోజ్య. సమాసంలో అతి మధ్యలో ఉన్నా అది ప్రతి పదానికి మీరు పెట్టుకోండి, అంటే అతి కటుహు అతి అమ్లహ ఇత్యాది. తర్వాత అతి కటుహు అతి తీక్ష్ణ ఇత్యేవం, ఆ విధంగా మీరు అతి ప్రతిదానికి పెట్టుకోవాలి. కట్వాంగవనాత్యుష్ణ తీక్ష్ణ సూక్ష్మ విదాహిన. ఆహారము రాజసస్య ఇష్టా, రాజస స్వభావము గల వాడికి ప్రీతిని కలిగిస్తూ ఉంటాయి. ఇకపోతే దుఃఖ శోక ఆమయ ప్రదాహ, అవి ప్రీతిని కలిగిస్తే సుఖాన్ని ఇస్తాయి కానీ దుఃఖాన్ని ఎలా ఇస్తాయి అది గమనించాలి. అంటే ఇప్పుడు మెరుగునే బజ్జి తిన్నారనుకోండి, వాడికి అది ఇష్టం, తిన్నాడు, ఈ ఎంజాయ్ సీట్ కదా, అది దుఃఖాన్ని ఎందుకు ఇచ్చింది, ఎంజాయ్మెంట్ చేస్తే సుఖాన్ని ఇచ్చినట్టు కదా అనే ఆర్గ్యుమెంట్ తప్ప ఆర్గ్యుమెంట్. అది ఎందుకంటే తత్కాలమునందు సుఖాన్ని ఇచ్చినట్టు భ్రమగా పడతాడు వాడు, అదేమో సుఖాన్ని ఇవ్వడు. మంట పుడుతూ ఉంటుంది, మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు,
దాని పక్కన స్వీట్ ఏదైనా దానికి నోట్లో వేసేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు సుఖపడుతున్నాడా దుఃఖపడుతున్నాడా? కానీ అజ్ఞానం చేత ఈ రజోగుణం ఏం చేస్తుందంటే, రజోగుణం యొక్క ధర్మం అది, దాని స్వభావం అది ఏం చేస్తుందంటే వ్యామోహాన్ని కలిగిస్తుంది. ఆ వ్యామోహం ఎలా ఉంటుంది? దుఃఖమునందు సుఖం భ్రాంతి ఉంటుంది. దీన్ని అవిద్య డిఫినేషన్లో పతంజలి మహర్షి అవిద్య డిఫినేషన్లో పెట్టాడు. దాన్ని దుఃఖమునందు సుఖం భ్రాంతి ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ సుఖమా దుఃఖమా? దుఃఖము. కానీ మరి తాగేవారు ఏమనుకుంటాడు? సుఖం అనుకుంటాడు. స్మోకింగ్ సుఖమా దుఃఖమా? దుఃఖము. కానీ స్మోక్ చేసేవాడు సుఖం అనుకుంటాడు. కాబట్టి అలాగే మెరుగుగా విద్యది సుఖమా దుఃఖమా? దుఃఖం. వాడు వాడు సుఖం అనుకుంటాడు. కాబట్టి వాడు అనుకోవడం దాని నాది క్రైటీరియా. ఆ సమయం నుండి కూడా అది సుఖాన్ని ఇచ్చేసి సుఖం చాలా అల్పంగా ఉంటుంది. ఆ కొద్ది సుఖం కూడా కల్టివేటెడ్ చేసింది వచ్చింది తప్ప యథార్థంగా సహజంగా ఉన్న సుఖం కాదు. ఈవెన్చువల్లీ అంటే పెద్ద సమయం అక్కర్లేదు, ఈవెన్చువల్లీ మన కడుపులో మంట వస్తుంది. బయటకు రోడ్డు మీద పోయి రెండు మెరుగులో పెట్టిన తీరు వస్తారు. ఇంటికి వచ్చి భార్యతో కడుపులో మంటగా ఉంది, ఏదైనా చలవంటే చలవ తీసి ఏదైనా తయారు ఉంటాడు, ఏదైనా చలవ అక్కడి నుంచి చూస్తుంది. సో ఇలాంటి అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు జనుడు. కాబట్టి దాని ఏంది సుఖమేమని లేదు, అది దుఃఖమునే కలిగిస్తుంది, శోకమును కలిగిస్తుంది. దుఃఖం లేదు, శోకం లేదు. దుఃఖం అంటే ఫిజికల్ పెయిన్ వల్ల వచ్చేది దుఃఖము. మానసికమైనటువంటి పీడ దానికి శోకము అని పేరు. నేను రాజసాహారాలని అలా తింటుపోతే ఒక జీవితకాలము రాగద్వేషములు బాగా పెరిగిపోతాయి, సంసారాసక్తి బాగా పెరిగిపోతుంది. ఆ కారణంగా జనం దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ దుఃఖాన్ని సాధారణంగా జనులు దుఃఖము శోకము రెండు పదాలు ఉన్నాయి కాబట్టి డిస్టింక్షన్ చేశాను నేను. ఒకటే పదం ఉన్నట్లయితే రెండింటినీ దాంట్లోనే కలుపుకుంటాము. సాధారణంగా లోకంలో మానవులు అందరూ కూడా ప్రతివాడు దీంట్లో అపవాదం ఏమీ లేదు సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. గృహస్థులు సన్యాసులు కూడా సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. నా అభిప్రాయం శరీర వ్యాధి వల్ల పుట్టిన దుఃఖం కాదు, ఆ మానసమైన పీడను అందరం శోకాన్ని అందరూ అనుభవిస్తూ ఉంటారు. సంసారం ఎలాగో అనుభవిస్తూ ఉంటారు. సన్యాసులు కూడా ఎన్నెన్నో కల్పితమైన టార్గెట్స్ పెట్టుకుని వాళ్ళు కూడా ఆ టెన్షన్లో బతుకుతూ దుఃఖాన్ని అనుభవి శోకాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు శోక పీడితులు ఉంటారు, చదువు లేని వాళ్ళు కూడా శోకంతో బాధపడుతూ ఉంటారు. వ్యర్థములు శోకాన్ని అనుభవిస్తారు, ధనులు ధనవంతులు కూడా శోకాన్ని అనుభవిస్తారు. మీకు ఇండియాలో ఉన్నారనుకోండి, జనులు శోకగ్రస్తులే ఉంటారు. రష్యా వెళ్ళారనుకోండి, వాయువు శోకగ్రస్తులే ఉంటారు. లండన్ వెళ్ళారనుకోండి, వాయువు శోకగ్రస్తులు. అమెరికా వెళ్తే వాయువు శోకగ్రస్తులే ఉంటారు. అంటే అర్థం ఏంటి, హ్యూమన్ కాన్షియస్నెస్లో సార్వో అన్నది చాలా యూనివర్సల్ ఎలిమెంట్. అది ప్రతి మానవ హృదయంలోనూ శోకానుభవము ఉంటుంది. వాళ్ళ యొక్క బాహ్య పరిస్థితులతో సమగ్రం లేకుండా శోకాన్ని అందులో అనుభవిస్తూ ఉంటారు. ఇది ఒకటి. అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఫండమెంటల్లీ ఫీల్డ్ విత్ అన్హ్యాపీనెస్, నెంబర్ వన్. అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే దాని నుంచి ఫ్రీడమ్ వస్తుంది. అందుకోసం నేను కొంత శ్రద్ధ తీసుకుని చెప్తున్నాను. ఎవరినో నిందించడం అన్న నాకు తాత్పర్యం లేదు. నేను ఎవరిని నిందించను. నేను సూపర్ స్టిషన్లను నిందించే హక్కు నాకు ఉందంటారా లేదంటారా? అది సూపర్ స్టిషన్లను కూడా తెలిసి దాన్ని నేను వాల్యుమేట్ చేయాల్సిన అవసరం ఉందా? కేవలం జనులను సంతోషం పెట్టడం కోసం పెట్టాల ముందు నేను సూపర్ స్టిషన్లు నా బాగుందండి శాస్త్రంలో చెప్పానండి అని నేను సపోర్ట్ చేయమంటారా నన్ను? ఐ కెనాట్ డూ దాట్. దట్ ఈస్ అగెన్స్ట్ మై బేసిక్ కాన్షియస్ కాన్షియన్స్. కాబట్టి సో మనం ఒక సత్యాన్ని విశ్లేషణ చేసేప్పుడు థ్రెడ్బేర్ ఉన్నదాన్ని యథాతథంగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నెంబర్ వన్ ఏమిటంటే హ్యూమన్ కాన్షియస్నెస్. అది రిచి పూర్వ అనే ప్రసక్తి లేదు, ఇండియా లేదా అమెరికా అనే ప్రసక్తి లేదు. ఇండియాలో ఇట్ ఈస్ ఫీల్డ్ విత్ అన్హ్యాపీనెస్. కొంచెం రుచి తగ్గులు ఉంటాయి, బట్ జనరల్లీ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ అన్హ్యాపీనెస్కి కాజెస్ ఏంటి అనే దగ్గరకు వచ్చేప్పటికీ
నూటికి 99.99% జనులు ఈ కాజెస్ని బయట ఉన్నట్టుగా స్వీకరిస్తారు. కాన్షియస్నెస్లో దుఃఖం అనుభవానికి వచ్చిందంటే అది ఎలా అనుభవానికి వస్తుంది? టు బిగిన్ విత్ కాన్షియస్నెస్ ఎలా ఉంది? నార్మల్గా ఉంది, నార్మల్ కాన్షియస్నెస్, క్వయట్, నార్మల్, నథింగ్ పర్టికులర్లీ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ, అలా ఉంటుంది. దెన్ మీకు దుఃఖం అనుభవానికి వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ కాన్షియస్నెస్ మోడిఫై అవుతుంది, దుఃఖరూపంగా మోడిఫై అవుతుంది. అదే కాన్షియస్నెస్ ఇంకో సందర్భంలో సుఖరూపంగా మోడిఫై అవుతుంది. బయట ఉండే ఎలిమెంట్స్ దానికి కంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బయట ఉండే ఎలిమెంట్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కోఇన్సిడెన్స్ అలా అనిపిస్తుంది. ఆ అసోసియేషన్ని బట్టి ఇదిగో ఈ బయట నుండే ఈ కారణం ద్వారా నాకు దుఃఖం కలిగింది అని అసోసియేషన్ని బట్టి అనిపిస్తుంది. మీరు అసోసియేషన్ని బట్టి చూస్తారా, ఇంకొంచెం లోతుగా చూస్తారా? ఇప్పుడు మీరు జ్వరం వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏ జ్వరం వచ్చిందండి, నేను నిన్న అక్కడ ఎక్కడో ఆ నీరు తాగాను, జ్వరం వచ్చింది, ఆ నీళ్ళు ఏదో కల్తీ నీరు ఏదో తాగాను, లేకపోతే అక్కడ వెదర్ మీకు ఎక్స్పోజ్ అయ్యాను, జ్వరం వచ్చింది అని మీరు చెప్తారు. చెప్తే ఆయన వెదర్ని స్టడీ చేస్తాడా, మీ జ్వరాన్ని స్టడీ చేస్తాడా? వెదర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. లేకపోతే మీరు కల్తీ నీరు త్రాగినారు, దట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అది మీరు ఆల్రెడీ దాన్ని రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు డాక్టర్ ఏం చేయాలి? ఆ నీళ్ళు పట్టుకోండి అంటాడా? అండవు. మరి ఏం చేస్తాడు? మీ బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని స్టడీ చేస్తాడు. అలా చేయాల్సి ఉంటుందా? లేకపోతే నేను ఏం నీళ్ళు తాగేవాడి పట్టుకురా, దాన్ని నేను పరీక్షిస్తానంటాడా? లేకపోతే నిన్న వెదర్ రిపోర్ట్ తీసుకురా అంటాడా? ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డూ కంట్రిబ్యూట్, వాటి ప్రభావం ఉంటుంది. కానీ తీరా ఆ జ్వరం తగ్గడానికి ఆ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ స్టడీ చేసుకుంటూ కూర్చుంటాడా? మీరు కూడా అలా చేయరు కదా, డాక్టర్ కూడా అలా చేయడు. డాక్టర్ ఏం చేస్తాడు? బ్లడ్ తీస్తాడు, మైక్రోస్కోప్ కింద చూస్తాడు, దాంట్లో మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని పసిగడతాడు, దానికి ఏదో యాంటీబయాటిక్ ఇస్తాడు, అలా చేస్తాడు. అంతేగాని ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ వల్ల వచ్చింది కాబట్టి ఆ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ని స్టడీ చేస్తూ కూర్చోడు. అదేవిధంగా మీకేదో ఇంట్లో వాళ్ళతోటో ఊళ్ళో వాళ్ళతోటో ఏదో కలహమో ఏదో వచ్చి మీకు దుఃఖం కలుగుతుంది, ఎక్స్టర్నల్ ఎలిమెంట్ ఇస్ దేర్. ఎంతసేపు మీరు ఎక్స్టర్నల్ ఎలిమెంట్తోటే కూర్చుంటారా, లేకపోతే మీ లోపల ఉన్న పరిస్థితిని అబ్జర్వ్ చేస్తారా, చేయరా? పీపుల్ డోంట్ డూ ఇట్. మీరు గమనించారో లేదో, వీడికి దుఃఖం వచ్చిందంటే ఎందువల్ల వచ్చిందో దుఃఖము, డబ్బు నష్టపోయడం వల్ల వచ్చింది కదా. కాబట్టి దుఃఖము డబ్బు నష్టపోవడం వల్ల వస్తుంది అని పెర్మనెంట్గా ఓ రూల్ రాసి పెట్టుకుంటాడు వీడు. ఏమండి, కాబట్టి దుఃఖం డబ్బు పోవడం వల్ల దుఃఖం వచ్చును అని పెట్టుకుంటాడు. దాంతో వీడు మిస్ అయిపోతాడు. ఏమిటి మిస్ అయిపోతాడు? ఫండమెంటల్గా ఆ కాన్షియస్నెస్ మోడిఫై అవ్వడం వల్ల దుఃఖం వస్తుంది అనే పాయింట్ మిస్ అయిపోతాడు. కొంతమంది డబ్బు పోయి కూడా నవ్వుతూనే ఉంటారు అనే సంగతిని వాడు గమనించడు. డబ్బు పోగొట్టు ఉన్న ప్రతివాడు దుఃఖించడు. చాలా ధనాన్ని పోగొట్టున్న వాళ్ళు కూడా దుఃఖం లేకుండా ఉల్లాసంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది కనపడతారు. మరి డబ్బు పోవడం అన్నది దుఃఖహేతు అని మీరు నిర్ధారణ ఎలా చెప్పగలరు? డబ్బు పోవడం అనేది కంట్రిబ్యూట్ చేస్తుంది, బట్ ఫండమెంటల్లీ దట్ కాన్షియస్నెస్ గెట్స్ మోడిఫైడ్ ఇంటూ అన్హ్యాపీనెస్. కాబట్టి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్కి మీరు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వకూడదు. ఇంట్రిన్సిక్ ఎలిమెంట్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత డబ్బు పోవడం వల్ల దుఃఖం వస్తుందంటే అట్లీస్ట్ దేర్ ఇస్ సమ్ సెన్స్ ఇన్ ఇట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ జనులకు ధనాసక్తి ఉంటుంది కనుక ధనం పోతే దుఃఖం వస్తుంది. మీరు ఈ ధనం పోవడాన్ని ఇంకో దానికి కనెక్ట్ చేస్తాడు. ఆకర్ష ఏదో చిత్రా నక్షత్రం ఏదో అయిందంటే ధనం పోయిందంటాడు. అది చూసారా మీరు? అసలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడం మానేసి ఎక్కడికో పోతాడు. అంచేతనే వీడికి ఉన్న ఈ శోక సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు, అది అలాగే ఉంటుంది. పండితులు శోకించరు. నాను శోచంతి పండితాహ పండా జ్ఞానం. ఎవరికైతే జ్ఞానము ఉన్నదో వాడు శోకించడు. జ్ఞానం అంటే ఏమిటంటుంది? ఈ దుఃఖం అనేది ఆ కాన్షియస్నెస్ యొక్క మోడిఫికేషను. కాన్షియస్నెస్ అలా మోడిఫై అవుతుంది, అదే దుఃఖం అవుతుంది.
మీరు రాజసాహారాన్ని తింటుంటే ఆ కాన్షియస్నెస్ రాజసికంగా తయారయ్యి అది మోర్ ఆఫన్ దాన్ నాట్ దుఃఖరూపంగా మాడిఫై అవుతూ ఉంటుంది. ఇప్పుడు తెలిసిందండి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, తండ్రి కొడుకు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, అయితే అత్తాకోడలు, ఇవన్నీ క్లాసికల్ కాన్ఫ్లిక్ట్స్, అత్తాకోడలు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, గట్టిగా దెబ్బలాడేసుకుంటున్నారనుకోండి, అంటే వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చాలా రాజసంగా ఉండి ఉంటుంది. అది నేను చెప్పే కనెక్షన్. అలా కాకుండా ఇంకొకటి ఏమని చెప్తాడు, అక్కడేమో వీడి కేసు కేతువు చూస్తున్నాడో లేకపోతే రాహువు చూస్తున్నాడో అని చెప్తాడు వాడు. అది దాని గుణదోషాలు మీరే నిర్ణయించుకోండి. నేనేమంటానంటే వీళ్ళింట్లో వీళ్ళు పులిహారులు పచ్చిమిరపకాయలు గట్టిగా వాళ్ళు వాడుతున్నారు, అంచేతనే చాలా రాజస్యంగా తయారై ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ దుఃఖపడుతున్నారని నేను అంటా. మీరు పరిశీలించి చూడండి, వాళ్ళింట్లో ఫుడ్ హ్యాబిట్స్ సాత్వికంగా మార్చుకున్నారనుకోండి, వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు, ఈ దుఃఖాలు కొట్లాటలు కలహాలు ఉండవు. కాబట్టి ఆహారం అనేది ఆ లెవెల్ వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఇంట్రిన్సిక్ ఇంపాక్ట్ ఉంటుంది. గ్రహాలకి నక్షత్రాలకి ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ ఉందో లేదో మీరు గమనించండి, బట్ ఆహారానికి మాత్రము వెరీ ఇంట్రిన్సిక్ ఇంపాక్ట్ ఉంటుంది. అంచేతనే ఆహారము గడల అంతటి ప్రాముఖ్యాన్ని మనకి శాస్త్రాలు పెట్టినాయి. దీంట్లో ఇంకొక విశ్లేషణ గలదు, ఆహార శుద్ధము సత్వశుద్ధి అని ఛాందోగ్యోపనిషత్తులో వాక్యం ఒకటి వస్తుంది. ఆహారము శుద్ధముగా ఉన్నప్పుడు సత్వము అంటే అంతఃకరణము అని భాష్యకారులు అంటారు, అది శుద్ధముగా ఉంటుంది. శుద్ధమైన అంతఃకరణము దుఃఖరూపంగా మాడిఫై అవ్వదు. దాని శుద్ధి ఏది, దాని శుద్ధి అంటేనే అది దుఃఖాత్మకంగా తయారవ్వదు, అది శాంతంగా ఉంటుంది. అంటే అస్తమానం సుఖం అయిపోతూ ఉంటుందని అనుకోవద్దు, అలా కూడా ఉండదు, శాంతంగా ఉంటుంది. ఆ శాంతమే సౌఖ్యం వాస్తవంలో. కాబట్టి ఆహార శుద్ధం సత్వశుద్ధి. అయితే ఆహార శుద్ధి అనగానేమి? ఇది పండితులు కూడా గమనించదగ్గ విషయం. ఎవరు కూడా నేను పండితుడినని ఊరుకోకూడదు. నేను పండితుడినని నిశ్చయించి కూర్చున్నాడంటే అర్థం ఏంటి? వాడు లెర్నింగ్ అనేది స్టాప్ అయిపోయిందని అర్థం. అలా ఉండదు. యథార్థమైన పండితుడు ఎప్పుడూ నేర్చుకునేటువంటి ధోరణిలోనే ఉంటాడు. నేర్చుకోవడం అనేది, లెర్నింగ్ అనేది ఇట్ విల్ నెవర్ ఎండ్. అది ఎండ్ అయ్యేది కాదు. అది ఎవరికి ఎండ్ అయిపోయిందో వాడు పండితులే కాదు అసలు. కాబట్టి విద్వాంసులు అయి ముందు కూడా కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయటం, ఓపెన్ మైండ్తో విషయమును పరిశీలించుట, ఆ సైంటిఫిక్ టెంపర్ అనేది అందరికీ ఉండడం ఆవశ్యకము. ఇప్పుడు ఆహార శుద్ధం సత్వశుద్ధి అని ఉంది కదా, వాడెవడు చెప్పాడు వీడు చెప్పాడు అని అలాగే వ్యాఖ్యాన కింకరుల వలె, లేకపోతే పరంపర అని పేరు పెట్టి దానికి కింకరుల వలె ఉండరాదు. మనం స్వతంత్రంగా ఆలోచించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇతరులు చెప్పింది తెలుసుకుంటున్నప్పుడు కూడా స్వతంత్రంగా ఆలోచించాలి. ఏదైనా భాష్య ఉందనుకోండి, దాని మీద ఆనందగిరి ఏదో రాస్తాడు, ఇంకా ఆనందగిరి తప్ప ఇంకా అక్కడితో ప్రపంచం అంతమైపోయిందా, ఇంకా తర్వాత ఏమీ లేదా, మీ అనుభవాన్ని దానికి జోడించాల్సిన అవసరం ఉందా లేదా? ఆనందగిరి ఆయన కాలంలో ఏమో అనేక విషయాలు ఆయన చెప్పినవి మనకు ఉపయోగపడతాయి, మన కాలంలో అనేక విషయాలు ఆయనకి ఉపయోగపడతాయి, ఆయన మిస్ అయినవి ఉంటాయి, మనం వాటిని జోడించాల్సి ఉంటుంది. అలా ఎప్పటికీ ఫ్రెష్నెస్గా పెట్టుకోవాలి తప్ప ఆనందగిరితో వేదాంత శాస్త్రం అంతమైపోయింది అనేటువంటి ధోరణి తప్పది, అది సరైన ధోరణి కాదు. అప్డేటింగ్ అన్నది హ్యూమన్ ఎక్స్పీరియన్స్లో అప్డేటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆహార శుద్ధం సత్వశుద్ధి అనగానేమి అంటే, మన వాళ్ళు ఏమంటారంటే తడిబట్ట కట్టుకుని వండితే ఆహారం శుద్ధి అంటారు. అదే ఆహారానికి శుద్ధి? ఆహారమునకు శుద్ధి అనగా వీడి వస్త్రంతో సంబంధం కాదు, ఆ పాత్ర వీడు స్నానం చేసి ఉండాలి. వీడు అశుచిగా ఉంటే అది అశుచి అవుతుంది, వీడు స్నానం చేసి ఉండాలి, తర్వాత పాత్ర శుచిగా ఉండాలి, దాంట్లో ఉపయోగించిన దినుసులు ఆరోగ్యకరమైనవి ఉండాలి, అవి శుద్ధమైన ప్లేట్లు సర్వ్ చేయాలి, శుద్ధంగా శుచిగా మనం వాటిని భక్షించాలి, అది ఆహార శుద్ధి అవుతుంది తప్ప, ఈ కోషర్ అని పేరు పెట్టి మడి తడి అని ఒకటి పేరు పెట్టి చాలా అంశములలో అయోగ్యములైనటువంటి కస్టమ్స్ని పెట్టుకుని ఏదర్ దే ఆర్ అయోగ్య నాట్ వర్ది ఆర్ దే ఆర్ మీనింగ్లెస్, అటర్లీ మీనింగ్లెస్ కస్టమ్స్ని పెట్టుకుని
మన వాళ్ళు ఈ ఆహార శుద్ధి సత్వశుద్ధి అనే వచనాన్ని చాలా తప్పుదారి పట్టించి అది దాన్ని పాడు చేసి పెట్టారని నా పర్సనల్ అభిప్రాయం. నేను మీకు మనవి చేస్తాను, మీరు ఆలోచించండి. కాబట్టి ఆహార శుద్ధి అన్నది ఎదుటివాడి కుల మత వర్గ వర్ణ ఆ బేసిస్ మీద ఆహార శుద్ధిని నిర్ణయం చేయటం చాలా తప్పది. సో అలా నిర్ణయం చేయకూడదు. వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది, వాళ్ళు స్నానాధికం సరిగ్గా చేస్తున్నారా లేదా, స్నానం లేకుండా వంట వండేస్తున్నాడా, వాడు కట్టుకున్న వస్త్రం ఎలా ఉంది, అది ఓడిపోతూ అది చెమట ఓడిపోతూ మీరు వంట వండేస్తుంటే అది శుద్ధం ఎలా అవుతుంది, అది అశుచిగానే దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఆహారం తయారు చేసేవాళ్ళు శుచిగా ఉండాలి. ఈ ఆహారం తయారు చేసి వాళ్ళని చూస్తే కొన్ని సందర్భాల్లో మడి అంటారు తప్ప వాళ్ళని చూస్తే ఆ భోజనం చేయబుద్ధి కాదు. అలా ఉండకూడదు. మడి అంటే అదే మడి, శుచిగా ఉండాలి. వాడు స్వచ్ఛంగా ఉతికి ఆరేసిన వస్త్రాలు స్నానం చేసి కట్టుకుని ఆ వస్త్రాలు పడిపోకుండా ఉండడం కోసం దానికి ముందు ఒక ఓవరాల్లో ఏదో వేసుకుని ఆ వెంట్రుకలో ఉండి ఆహారానికి టచ్ కాకుండా ఉండడం కోసం ఒక కేశపాశాన్ని కొంత కట్టెట్టబెట్టి ఏదో టోపీ పెట్టో ఏదో చేసి మొత్తానికి వాడు బ్లౌజ్ అవసరమైతే వేసుకుని, లేకపోతే కడుక్కున్న చేతులు అయితే బ్లౌజ్ అక్కర్లేదు, చేతులు కడుక్కుని వాడు స్వచ్ఛమైన పాత్రలలో ఆహారాన్ని తయారు చేసి స్వచ్ఛమైన పాత్రలలో సర్వ్ చేసినట్లయితే సరిపడుతుంది. అదే మడి అంటే ఇంకెంతకంటే వేరే మడే ఉంటుందండి. కాబట్టి ఈ విషయాలను కూడా పెద్దలు గమనించాల్సి ఉంటుంది. సో ఇది ఆహార రాజసశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ దుఃఖ దుఃఖంచ శోకంచ ఆమయంచ. ఇంట్లో దుఃఖం అంటే ఇమీడియట్గా కలిగే పేడ, నాలుక మండుతుంది, కళ్ళమట్టి నీళ్ళు వస్తే అది దుఃఖము. శోక అంటే రాజసాహారాన్ని తిని 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 సంసారాసక్తిని రాగద్వేషాలని దృఢంగా పెంచుకుని ఇంట్లో వాళ్ళతోటి నీళ్ళు నిండిన వాళ్ళతోటి కొట్లాడుకుంటూ ఈ కొట్లాటలు లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఏ గ్రహాలను పూజించాలని అటు పరుగులు అడుతూ దాన్ని అదంతా శోకమే. ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా శోకంలో పడుతుంది. ఓకే, ఆమయము అంటే రోగం వస్తుంది. రోగం వెంటనే వచ్చేది. ఇప్పుడు మీరు ఒక తప్పు రాజసాహారం తిన్నారనుకోండి, వెంటనే ఆపోటి అప్పుడే వచ్చేస్తుంది, రాదు రాత్రికి వస్తుంది. రాత్రి 11 ఎప్పుడో బయటపడుతుంది ఆ రోగం. లేదా కొన్ని రోగాలు వయస్సులో ఉండగా రావు, పెద్ద వయస్సు వచ్చాక వస్తాయి. కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ మొదలైనవి రాజసాహారం తిని తిని 65 వచ్చేప్పటికి బయటపడుతుంది, అది అప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి అది శోకము. ఆమయము అంటే రోగము. రోగం కూడా వెంటనే రాదు, భవిష్యత్తులో ఎప్పుడు వస్తుంది. రాగద్వేషములను పెంచడం ద్వారా శోకాన్ని కలిగిస్తుంది ఆహారము. రోగమును లాంగ్ టైంలో రోగాన్ని కూడా కలిగించి తద్వారా దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆహారము మనం జాగ్రత్తగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కట్వాం లలో సారీ దుఃఖంచ శోకంచ ఆమయంచ ప్రయచ్చంతి ఇది దుఃఖ శోకామయ ప్రదాహ. అది దుఃఖమును కలిగిస్తాయి అంటే ఇమీడియట్గా మంట మొదలైన వాటిని కలిగిస్తాయి. శోకము అంటే మనస్సుకు ప్రసన్నత ఉండదు. రాజసాహారం తిని వాళ్ళకి మనస్సు ప్రసన్నంగా ఉండదు, మనస్సు శాంతముగా ఉండదు, మనస్సు చాలా కల్లోలముగా ఎజిటేటెడ్ అండ్ రెస్ట్లెస్గా ఉండిపోతుంది మనస్సు. అదే శోకము. ఆ కాన్షియస్నెస్లోనే తేడా వస్తుంది. తర్వాత ఆమయము అంటే రోగమును కూడా ఇస్తాయి. సో ఇటువంటి ఆహారాన్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. అదే దీన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శంకర్లు వెజిటేరియన్ ఫుడ్లో తమో గుణ ప్రధానమైన ఆహారం ఏదైనా ఉంటుంది అని పరిశీలించి చెప్తారు. ఆయన వెజ్ నాన్ వెజ్ అనే మాట ఎక్కడా రాదు. ఆయన పరిశీలన వెజిటేరియన్ ఫుడ్కి పరిమితమై ఉండవచ్చును, అలా అనిపిస్తుంది. మనం సందర్భానుసారంగా నాన్ వెజ్ ఫుడ్ను కూడా పరిగణనలోకి తీసుకుని దాన్ని క్యారెక్టరైజ్ చేయాల్సి ఉంటుంది.
మీకు మన శాస్త్రంలో ఎక్కడ కూడా శాకాహారము మాంసాహారము అనే విభాగం ఉండదు. ఇక్కడ సాత్విక రాజస తామసాయం ఉంటుంది తప్ప విద్య నాన్ విద్య అనే విభాగం ఇక్కడ ఉండదు. ఈ విభాగం వెస్టర్న్ విభాగం. వాళ్ళకి ఆ గుణ నిరూపణం ఎందుకు వాళ్ళు వాళ్ళకి తెలియదు. గుణ నిరూపణము అది భారతీయ తత్వశాస్త్రానికి విలక్షణమైన అసాధారణమైన లక్షణం. అది కూడా సాంఖ్యులు, సాంఖ్యులే గుణ నిరూపణం చేసింది. శ్రీకృష్ణుడు కానీ శంకరులు కానీ సాంఖ్యుల నుండి అందిపుచ్చుకున్నటువంటి నిరూపణమే. ఆ కపిలుడు ది ఫస్ట్ ఎవల్యూషనరీ సైంటిస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఆయన కపిలా ఈజ్ ది డార్విన్ ఆఫ్ ఇండియా అంటారు. నిజానికి డార్విన్ ఈజ్ ది కపిల ఆఫ్ ద వెస్ట్ అన్నమాట. కాబట్టి వాళ్ళు ఆ గుణ నిరూపణాన్ని బాగా చేస్తున్నారు సాంఖ్యులు. అంచేతనే మనకి ఆహారంలో కూడా ఆ గుణ లక్షణాన్ని ప్రవేశపెట్టారు తప్ప సాత్విక రాజస తామస అని శాఖ అండ్ మాంస అనే మాట పెట్టలేదు ఆహారం దగ్గర. బట్ స్టిల్ హ్యావింగ్ సెడ్ దట్ ఇన్ జనరల్ కాదు యూనివర్సల్గా మొత్తం మాంసాహారమును అంతను కూడా తామసాహారంగా మనం కేటగిరైజ్ చేయాల్సి ఉంటుంది. అది రాజసము కూడా కాదు. రాజసంలో మాంసం అలాగా రాజసము తామసమే అయిపోతుంది. రాజసంలో శాకములు సాత్వికంలో కూడా శాకములే ఉంటాయి. ఈ మిరప ఉప్పు ఇలాంటివి అసలు అవి శాకములు కూడా కావాలి. అవి ఫుడ్ కాదు, ఊరికే మన టేస్ట్ కోసం వేస్తున్నవి. అవి ఏం చేస్తాయంటే రజగుణాన్ని వర్ధింపజేస్తాయి. వాటిని మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ జనరల్ డిస్కషన్ అది. ఇంకా ఈ తమో గుణం దగ్గరికి వచ్చేప్పటికీ తామసప్రియమైన ఆహారము అంటే యాతయామం. యాతయామం అంటే సరిగ్గా ఉడకని తిండి, సరిగ్గా ఉడకదు యాతయామం. ఈ లక్షణం కొంతమందిలో ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారంటే అది వాళ్ళని క్రిటిసైజ్ చేయడం నా అభిప్రాయం కాదు, వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ రైస్ని వండుకుంటారు, మొట్టమొదటి రైస్ని బాగా నీళ్ళు పట్టిస్తారు. తెల్లగా ఉండాలి. తెల్లగా ఉందంటే అర్థం ఏమిటి? అది పిప్పి, దాంట్లో సారం ఏం మిగలలేదు. మల్లెపూల్లా ఉండాలండి. మల్లెపూల్లా ఉందంటే అది ఎందుకు పనికొచ్చే ఆహారం కాదనమాట. వండిన అన్నము మల్లెపూల్లా ఉందంటే అర్థం ఏంటి? అది దాంట్లో ఏమీ రసము లేదు, సారము లేదు. అలాగే బిర్యానీకి రైస్ వాడతారు, అది కూడా బాగా మిల్ చేసి వాడతారు. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దాంట్లో మిల్లింగ్ తక్కువ మిల్ చేయటం, లేకపోతే పౌండింగ్ చేసినటువంటి రైస్, ముడి బియ్యము అని అంటారు. అలాంటిది ఏదైనా ఆరోగ్యానికి బాగుంటుంది ఆలోచించాల్సి ఉంటుంది. అది వేరే సంగతి. ఆ జనులు ఏమంటారంటే అన్నం తినేప్పుడు ఆ అన్నము మెతుకు అంటుకోకూడదు, అలా విడివిడిగా ఉండాలి మాకు అని చాలామంది అలా ఇష్టపడతారు. ముఖ్యంగా వంకాయ కారం పెట్టిన కూర అన్ని కలుపుకు తినాలంటే అన్నం ఎలా ఉండాలి? విడివిడిగా ఉండాలి, అలా కలపకూడదు. బిర్యానీ ఎలా ఉండాలి? విడివిడిగా ఉండాలి. అలా విడివిడిగా ఉందంటే అది మందపక్వం అనే కేటగిరీలో పడుతుంది. అది సరిగ్గా పక్వం కాలేదన్నమాట. కాబట్టి బాగా మిల్లు పట్టిన మల్లెపూల వంటి అన్నాన్ని విడివిడిగా వండుకొని తినడము అది ఆరోగ్యానికి లక్షణం కాదు. టుడే ఇండియన్ సొసైటీలో, సౌత్ ఇండియాలో, ఇట్ ఈస్ ద వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. సౌత్ ఇండియా డయాబెటీస్ చాలా ఎక్కువ. 5 పీపుల్లో ఒకడు నాన్ డయాబెటిక్ ఉంటాడు, ఇద్దరు డయాబెటీస్ ఉంటారు, ఇద్దరు ప్రీ డయాబెటిక్ ఉంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత అడ్వాన్స్డ్గా అయిపోయిందో డయాబెటీస్. ఇప్పుడు ఈవెన్ విలేజెస్లోనే ఉండదు కానీ ఉండకపోవచ్చు, తహసీల్ సెంటర్స్ ఉంటాయి, అంటే స్మాల్ టౌన్స్ ఉంటాయి, స్మాల్ టౌన్స్, వెరీ స్మాల్ టౌన్స్. అక్కడ కూడా మీకు డయాబెటిక్ సెంటర్స్ ఉంటాయి స్మాల్ టౌన్స్లో. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏదో 2 రూపాయల బియ్యం అని ఇలాగ పేరు పెట్టి ఆ మిల్లు నుంచి తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. అలాగే పనికి ఆహార పథకం అని పేరు పెట్టి మిల్లు బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఆ మిల్లు బియ్యాన్ని వాళ్ళు వండుకు తింటూ ఉంటారు. డయాబెటీస్కి అది ఫార్ములా. ఈ బిర్యానీ రైస్ అదంతా మందపక్వంలో ఉంటుంది. కాబట్టి మనం అల్టిమేట్గా ద మెసేజ్ ఏమంటే ముడి బియ్యము,
తర్వాత బ్రౌన్ రైస్ అయితే మరీ మంచిది. బ్రౌన్ రైస్లో మళ్ళీ రెండు రకాలు, కేరళ నుంచి వస్తుంది బ్రౌన్ రైస్, దట్ ఈస్ గుడ్. అంటే ముందు బాయిల్ చేసి ఆ పైన ఉన్న హస్క్ తీసేస్తారు. మన వాళ్ళు మడి తడి అని పెట్టి దాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు, అది అయితే సరికాదు, వీళ్ళ ఆలోచన తప్పు. కేరళ నుంచి వచ్చేటువంటి బాయిల్డ్ రైస్ ఆ హస్క్ తీసేస్తారు, దాని న్యూట్రిషన్ అంతా అలా ఇంటాక్ట్ ఉంటుంది, అది మంచిది. అయితే పౌండ్ చేసిన మెషిన్ పౌండింగ్, ఇప్పుడు చేతులతో చేయక్కర్లా, మెషిన్ పౌండింగ్ చేసినటువంటి రైస్ ఉంటుంది అది. లేకపోతే తక్కువ మిల్లింగ్ చేసిన, మిల్లింగ్లో మినిమం మిల్లింగ్ చేసినటువంటి రైస్ ఉంటుంది. ఆ విధంగా న్యూట్రిషన్ వాల్యూ ఉన్న రైస్ తీసుకుని దాన్ని కొంచెం మెత్తగా వండుకుని తినడము అవసరము. తెలిసిందండి, అది మెసేజ్. ఓకే, యాతయామము అంటే మందపక్వము మంచిది కాదు. తర్వాత కొన్ని డిష్లు ఉన్నాయి, దేర్ ఆర్ సర్టెన్ డిషెస్, వాటిల్లో పర్పస్ఫుల్గా మందపక్వం చేస్తారు. ఉదాహరణకి వంకాయల్ని, వంకాయ బిర్యానీకి తోడుగా వంకాయ చేస్తాడు, అది మందపక్వం చేస్తాడు, దానికి మందపక్వం చేస్తేనే దానికి రుచి. అలాగే క్యాబేజీని మందపక్వం చేసిన డిష్లు కొన్ని ఉన్నాయి, అటువంటి డిష్లు తామసాహారం కిందనే వేశారు. కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది ఇటువంటి విషయాలు నేను. తర్వాత గత రసం అంటే రసము లేనిది, అంటే పొడి 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 పొడిగా ఉంటాయి రోస్టులు, రోస్టుల్లో రసమే ఉంటుంది, ఆయిల్ ఉంటుంది తప్ప రసం అంతా ఎగిరిపోతుంది. రసం అంటే శాఖల్లో ఉండేటువంటి ఆ న్యూట్రిషన్ ఎలిమెంట్ సారం అదంతా పోతుంది. అలాంటి ఆహారము కొంచెం రాజసము తామసము దగ్గర దగ్గరగా ఉంటాయి, అది పడితే రాజసంలో పడవచ్చు, అయితే తామసంలో పడవచ్చు కూడా. తర్వాత పూతి అంటే దుర్గంధంతో ఉన్న ఆహారము తినకూడదు. మనం దుర్గంధం అనుకుంటాం, చాలామంది దుర్గంధాన్ని ఇష్టపడతారు. అంటే ఇప్పుడు ఇక్కడ అటువంటి అలవాటు ఎవరైనా ఉంటే వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను, అలా తీసుకోకుండా పర్సనల్గా నథింగ్ పర్సనల్ అబౌట్ ఇట్. ఈ చీజ్ ఉంటుంది, చీజ్ దాని గంధం ఏ కేటగిరీలో పడుతుంది? చీజ్ ఎరుగుతురా, చీజ్ అన్నది ఇట్ ఈజ్ వెరీ ఓల్డ్ ఉంటుంది. అది చీజ్ అంటే అది తయారైన రోజు నుంచి చాలా టైం పడుతుంది, నెల రోజులు, 1-6 మంత్స్ కూడా ఉన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. చీజ్, బ్లూ చీజ్, బ్లూ చీజ్ అంటే ఆల్రెడీ బ్యాక్టీరియల్ ఇన్వేషన్ ఉందన్నమాట. ఇప్పుడు చీజ్ మీరు తింటున్నారనుకోండి, అది మార్కెట్లో కొనుక్కొస్తారు, మీ అభిప్రాయంలో అది ఎప్పుడు తయారై ఉండొచ్చు? అది పాల నుంచి వస్తుంది కదా, ఆ పాలు ఎప్పుడు పితికిన పాలు అయి ఉండొచ్చు? ఒక నెల రోజుల క్రితమో 2 నెలల క్రితమో పితికిన పాలు అయి ఉంటాయి. అంటే 2 నెలల క్రితమో పితికిన పాలని దాన్ని ఏదో బాయిల్ చేసో ఏదో చేసి చీజ్గా మార్చి ఆ చీజ్ని దానికి ఏదో ప్రిజర్వేటివ్స్ ఏదో వేసి మొత్తానికి అది మన టేబుల్ మీద వచ్చేది 2 నెలల టైం పట్టింది అంటే అది అది ఆరోగ్యకరమైన ఆహారం అని దాన్ని చెప్పగలుగుతామా? చెప్పలేము. తర్వాత దానికి ఒక టేస్ట్ ఉంటుంది, దానికి ఒక స్మెల్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మనం కల్టివేట్ చేసుకుంటారు, జనాలు కల్టివేట్ చేస్తారు. సో బ్లూ చీజ్ అని 6 మంత్స్ ఓల్డ్ చీజ్ అది, దే లైక్ దాట్. అది ఫిష్, ఫిష్ ఉంటుంది, ఫిష్ స్మెల్, ఈజ్ ఇట్ ఏ గుడ్ స్మెల్ ఆర్ బ్యాడ్ స్మెల్? బ్యాడ్ స్మెల్ అని మీరు నేను ఉంటాం, బట్ ఫిష్ తినే వాళ్ళకి అది గుడ్ స్మెల్. కాబట్టి ఈ చీజ్ కూడా ఆ కేటగిరీలో పడుతుంది. ఫిష్ అన్న తామసాహారం అన్నది నో క్వశ్చన్ అబౌట్ ఇట్, మాంసాహారం కనుక తామసంలో పడేసాము. బట్ నౌ ఐఎమ్ పుట్టింగ్ చీజ్, విచ్ ఈజ్ వెరీ ఏజ్డ్ ఏజ్ ఉన్నటువంటి చీజ్ని కూడా, దానికి ఒక రకమైన స్మెల్ డెవలప్ అవుతుంది కనుక. స్మెల్ అంటే బ్యాక్టీరియా నుంచి వస్తుంది, బ్యాక్టీరియా దాంట్లో ప్రవేశిస్తాయి, అవి సీక్రియేషన్స్ ఉంటాయి, అది స్మెల్. అటువంటి స్మెల్తో కూడిన చీజ్ని పూతి అనే కేటగిరీలో వేయాల్సి ఉంటుంది. పర్యూషితం చూద్దాం, శంకర్లో ఉంటారు. యాతయామం మందపక్వం, అదే నిర్వీర్యస్యానంద, నిర్వీర్యస్య గతరసేన ఉక్తత్వాత్, అది యాతయామం అనేదానికి మందపక్వం అనే అర్థాన్ని చెప్పమంటున్నారు. అంటే సరిగ్గా ఉడకలేదు, యాతయామం అన్నదానికి బలము శక్తి పుష్టి లేని ఆహారము అని చెప్పవచ్చు.
అర్థం కూడా చెప్పవచ్చు. కానీ ఆ అర్థము గతరస శబ్దం చేత ఆల్రెడీ చెప్పబడుతూ ఉన్నది. దాంట్లో రసమేమీ లేదు అని అర్థం చెప్పచ్చు, కానీ గతరసం అన్నా కూడా అదే అవుతుంది. అంటే మళ్ళీ చెప్పిన మాటనే చెప్పినట్టు అవుతుంది, అలా ఉండకూడదు. అక్కడే కొంచెం అర్థమయ్యేదాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం యాతయామ శబ్దానికి నిర్వీర్యము అని అర్థం చెప్పవద్దు, ఎందుకంటే గతరస శబ్దం చేత నిర్వీర్యము అనే అర్థము కవర్ అయిపోయినది అని అంటారు. గతరసం రసవియుక్తం పూతి దుర్గంధం పర్యుషితంచ పక్వం సత్ రాత్రియంతరితంచ. వండిన తర్వాత ఒక రాత్రి ఆగిపోతుంది. మన వాళ్ళు కథల కింద చెప్తారు, ఈ మధ్యం చెప్తున్నారో లేదో కానీ మా చిన్నప్పుడు చెప్పేవారు, నేను కూడా నిజం అనుకున్నాను కూడా కొద్ది రోజులు. చల్దన్నం చాలా గొప్పది. పూర్వం వాళ్ళు మంచి బలంగా కండలు ఉండేవారు. చల్దన్నం తినడం వల్లనే పూర్వం వాళ్ళు ఏమి కండలు ఉండేవారు కాదు, అదే నా భ్రమది. వాళ్ళ జీవన వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 45 ఎంతో ఉండేది స్వాతంత్ర్యం వచ్చినట్టుకి. యావరేజ్ లైఫ్ స్పాన్ 45 ఉండేది, ఇప్పుడు 75 ఉంది. కాబట్టి పూర్వం వాళ్ళు ఏదో గొప్ప ఆరోగ్యంగా ఉండాలని మన భ్రమ. అలా అనుకోవడంలో మనకు ఒక రకమైన తృప్తి కలుగుతుంది కూడా, అలా అనుకుంటూ ఉంటాము. అందుకంటే ఇంకేమీ లేదు, ఇట్ ఈజ్ అన్సైంటిఫిక్. పోతే చల్లన్నం తిని వాళ్ళు బలంగా ఉండేవారు. తరవాణి అనే దాన్ని జార్జి చక్రవర్తికి పంపిస్తే ఆయన చాలా సంతోషించాడు అని. ఇలాంటి కల్పిత గాథలు సూడో సైన్సు చాలా తప్పది. చల్లన్నం తినడానికి ఆహారం కాదు, వాళ్ళు తిన్నారంటే తెలియక తిన్నారు తప్ప తెలిసి తిన్నమాట కాదు. అది వండిన తర్వాత ఒక రాత్రి దాన్ని అట్టబెట్టితే అది రాత్రి అంతరితం ఉన్నాడు పొద్దున్నకి, అది తామసాహారంగా నిర్మాణం అవుతుంది. కాబట్టి వంకాయ కూర అవి అట్టబెట్టుకుని మొన్నాడు పొద్దున్న తినడం, పులిహారిని గిన్నెలో ఉండా పెట్టి దానిలో మూత పెట్టిగా వేసి మొన్నాడు పొద్దున్న తినడం, చల్దన్నం అని పెట్టి మొన్నాడు పొద్దున్న తినడం చాలా తప్పది. అలాంటి ఆహారం తామసాహారం ఉంటుంది. ఈ తామసాహారాన్ని మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాం. ఓకే, అప్పుడు మళ్ళీ ఒకసారి తామసాహారం ఫినిష్ చేసి ఇన్ జనరల్ ది ఓవరాల్ మెసేజ్ అబౌట్ ఫుడ్ డిస్కస్ చేసి ఆ టాపిక్ పూర్తవుతుంది. నెక్స్ట్ క్లాస్ అంటే రాబోయే శని ఆదివారాలు క్లాస్ ఉండదు, ఆ పై శని ఆ వారం నాడు క్లాస్. ఓం పూర్ణమిద పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమూలబంధనాన్ మృత్యోర్ముక్షీయాత్మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.